వరుడు కావాలి కొత్త నవలకి స్వాగతం ఈ నావల్ మీకు నచ్చినట్లయితే మీ లైక్స్తో మీకు ఎంత నచ్చిందో చెప్పండి మీ కమెంట్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటాను కథలోకి వెళ్ళిపోదామా మేబీ ఈ కథ ఒక త్రీ ఫోర్ పార్ట్స్లో అయిపోవచ్చు సరే కథలోకి వెళ్ళిపోదాం వరుడు కావలను బ్యాంకులో ఉద్యోగం చేస్తూ నెలకి పదిహేను వందలు సంపాదిస్తున్న అందమైన ఇరవై సంవత్సరాల యువతికి వరుడు కావలను కులమత శాఖ పట్టింపులు లేవు వరుడు చదువుకోకపోయినా నిరుద్యోగి అయినా పర్వాలేదు అయితే అతనికి వంట పని ఇంటి పని బట్టలు ఉతకటం తెలిసి ఉండాలి ఎదురు మాట్లాడకుండా చెప్పిన చేసే యువకులకు వినయ విధేయతలు కలవారికి ప్రాధాన్యం ఆసక్తి కలవారు అన్ని వివరాలతో ఈ క్రింది బాక్స్ నంబర్కు రాయండి గమనిక వంట తెలియని వాళ్ళు రాయనవసరం లేదు ఆ రోజు దినపత్రికలో మ్యాట్రిమోనియల్ కాలంలో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింట్ అయింది ఆ ప్రకటన మొదట ఆ ప్రకటనను ఆసక్తిగా చూశాడు కృష్ణ చదవడం పూర్తయ్యేసరికి అతని ముఖంలో చీకాకు అసహనం అలుముకున్నాయి ఏదో చూడకూడదీ చూసినట్టు ఉంది అతని ముఖం కృష్ణ ముఖంలో మారుతున్న భావాలను గమనిస్తూ తనలో తానే నవ్వుకోసాగింది అతనికి రెండు సీట్ల అవతల కూర్చున్న వీణ మలక్పేటకు దగ్గరలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ శాఖ అది ఇరవై మంది పనిచేస్తున్నారు అందులో వీణ ఆ బ్యాంకులో చేరి ఆరు నెలలు దాటింది ఉద్యోగం రావటమే ఆమెకు ఆ శాఖలో వచ్చింది ఇరవై సంవత్సరాలుంటాయి వీణకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది చాలా చలాకీగా అందరినీ నవ్విస్తూ ఉంటుంది ఎత్తుకు తగ్గలావు ఎర్రని మందారం లాంటి శరీర ఛాయ కుండ్రంగా అందంగా కనిపించే ముఖం చూడగానే ఎవరినైనా ఆకర్షిస్తుంది వీణ ఆమె అందరిలో లోపాలు వెతకాలనుకునేవాళ్ళు తప్పకుండా ఓడిపోతారు అత్యంత శ్రద్ధతో ఓ మహా చిత్రకారుడు బొమ్మగిస్తూ ఉంటే ఆ రేఖలకు ప్రాణం వచ్చి జీవంతో కదిలి వచ్చినట్టుంటుంది ఆమె ఆ శాఖలో వీణ కాక మరో ముగ్గురు ఉన్నారు లత టైపిస్టు వీణ వయసే ఉంటుంది ఆమెకు అంత అందగత్తె కాకపోయినా ఆధునికంగా అలంకరించుకుంటుంది ఆమెకు అంత ఆమె కన్నా ఆమె అలంకరణను ఆమె ధరించే మోడ్రన్ దుస్తులను చూస్తూ ఉంటారు అందరూ జీవితాన్ని చాలా తేలికగా తీసుకునే దానిలా కనిపిస్తుంది ఆమె అప్పుడు సమయం సాయంత్రం మూడు గంటలు బ్యాంకు ట్రాన్సాక్షన్ల టైం అయిపోవడంతో మెయిన్ మూసేసారు మూసేశారు రోజు లావాదేవీలకు చెందిన లెక్కలు చూసే పనిలో మునిగి ఉన్నారు అందరూ పని పూర్తయిన కొందరు దినపత్రికలు తిరిగేస్తున్నారు కొందరు బ్యాగ్స్ కొందరు పబులు చెప్పుకుంటున్నారు మూర్తి ఈ ప్రకటన చూసావా అడిగాడు కృష్ణ పేపర్ చేత్తో పట్టుకుని మూర్తి వైపు తిరుగుతూ ఏ ప్రకటన తలెత్తకుండానే అడిగాడు మూర్తి క్యాలిక్యులేటర్లో ఏవో కూడికలు చేస్తూ మ్యాట్రిబోలియన్ కాలంలో చెప్పబోయాడు కృష్ణ పెళ్లి కాని వాడివి నువ్వు చదువుకోవాలి కానీ ఇద్దరు పిల్లలున్న వాడికి వాడిని నాకెందుకు నవ్వుతూ అన్నాడు మూర్తి వారికి కాస్త దూరంలో ఉంది వీణ తన పని తాను చా చేసుకుంటూ వారి మాటలు శ్రద్ధగా వింటోంది అది కాదు మూర్తి ఒకసారి చూడు అన్నాడు విసుగ్గా చూసేదేమిటి మొగుడో లేక పెళ్ళామో కావాలని ఉంటుంది అంతేగా అన్నాడు తెలిసిన వాడిలా ఈవిడెవరో గాని పని మనిషిలా పడుండే మొగుడు కావాలట అప్రయత్నంగా ఆ మాటలు విన్ వింది లత ఆమెను కూడా ఆకర్షించాయి వారి మాటలు శ్రద్ధగా వినసాగింది ఏ మొగుడైనా అంతే కదా వేదాంతిలా అన్నాడు మూర్తి ఏమిటి ఆశ్చర్యపోయాడు కృష్ణ మగవాడు బయట ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఇంటికి వెళ్ళాక భార్యాపిల్లలకు సేవకుడే కదా ఏమిటి భార్యాపిల్లలు అంటున్నారు అంటూ వారి దగ్గరికి వచ్చాడు సదాశివం ఆ శాఖలో అకౌంటెంట్ అతను యాభై పైనే ఉంటుంది వయసు కానీ సరదాగా ఉంటాడు కృష్ణగారు ఆ పేపర్ ఇస్తారా అడిగింది లత అందిచ్చాడు కృష్ణ అందులో ఓ కుర్రాడు అందరికీ కాఫీలు పట్టుకొచ్చాడు అతన్ని కూడా సీట్లో ఎంచి అతన్ని చూసి సీట్లో ఎంచి లేచింది లత వీణ కూడా లేచింది లంచ్ బ్రేక్లోనూ కాఫీ బ్రేక్లోనూ ఆడవాళ్ళ నలుగురు ఓ మూల చేరి మాట్లాడుకుంటూ ఉంటారు పొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి బోఫోర్స్ వరకు అన్ని విషయాలు తొలుతాయి వారి చర్చల్లో అయితే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఉంటాయి సదాశివంకు విషయమంతా చెప్పాడు కృష్ణ పని ఆపేసి వాళ్ళ వంక చూస్తూ కాఫీ అందుకున్నాడు మూర్తి అమ్మాయి ఎవరో గాని గట్టిదేనయ్యా అన్నాడు సదాశివం నన్ను అడిగితే ఆడవాళ్ళంతా గట్టివాళ్లే నీ అనుభవాన్ని మేమెలా కాదంటాం మూర్తి గొమ్మరంగా నవ్వుతూ అన్నాడు సదాశివం చిన్నబోయాడు మూర్తి ఈ నాలుగు పెళ్లి ప్రయత్నాల్లో పడ్డావా ఆసక్తిగా అడిగాడు సదాశవం కృష్ణని ఇంట్లో వాళ్ళు పోరు పెడుతున్నారండి అంతేలే పిల్లలు సుఖంగా ఉండటం పెద్దవాళ్ళకి నచ్చదు అదేమిటి అలా అంటారు ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ బ్రహ్మచారిగా హాయిగా జాలీగా ఉన్నావు ఇక నీకు పెళ్ళైతే గానీ కష్టాలు తెలిసి రావు పెళ్ళైతే అన్నీ కష్టాలేనంటారా అయిన తర్వాత కదా ఆ విషయం తెలిసేది అయినా కృష్ణ పెళ్ళైన ప్రతివాడు ఇచ్చే సలహా ఏమిటంటే పెళ్లి చేసుకోవద్దని కానీ అది ఎవ్వరూ వినరు పెళ్లి చేసుకుని ఆ తర్వాత వాళ్ళు అదే సలహా ఇస్తారు వేదాంత తోరణిలో చెప్పాడు మూర్తి ఎందుకయ్యా అతన్ని బెదరగొట్టేస్తావు విషయం చెప్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఉంటుంది మూర్తి ముదిరిపోనున్నారు పెళ్లి చేసుకుని వ్యంగ్యంగా అంటూ నవ్వాడు సదాశివం మొత్తానికి నా పెళ్ళి మీకు పెద్ద చర్చనీయాంశమైంది తను హాయిగా నవ్వేస్తూ అన్నాడు కృష్ణ అక్కడి నుంచి కదిలాడు సదాశివం అప్పటికే కాఫీలు తాగటం పూర్తి చేసి ఆ ప్రకటన గురించి చర్చల్లో పడ్డారు ఆడవాళ్ళ నలుగురు వీణా లతా కాక మిగిలిన ఇద్దరు క్లర్కులు కాలం ఇలా మారిపోయింది ఏం చేస్తాం అంది సూర్యకుమారి బరువుగా ఆమెకు నలభై ఉంటాయి కుర్చీలో పట్టనంత భారీ కాయం అందుకు తగ్గట్టు అడ్డదిట్టంగా ఉండే వస్త్రధారణ ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటుంది ఆమె ముఖంలో చిరునవ్వు చాలా తక్కువసార్లు చూశారు ఆ ఆఫీసు వాళ్ళు మార్పు వచ్చింది కాలంలో కాదండి మనుషుల్లో నిదానంగా అంది కమల కమల కూడా క్లర్కే వివాహం అయింది ఆమె భర్త మరో బ్యాంకులో పనిచేస్తున్నాడు రోజు స్కూటర్ మీద ఆమెను బ్యాంకు వద్ద దించి సాయంత్రం తీసుకువెళ్తాడు ఆ రెండిటికీ అర్థం ఒకటే అంది సూర్యకుమారి తన మాటే నెగ్గాలన్నట్లు ఇది ఎవరిచ్చారో గాని ఈమెకు కావలసింది మాత్రం మొగుడు కాదు ఖచ్చితంగా అంది కమల అవునండి పనిచేసేవాడు ఏ పనిచేసేవాడు వెంటనే అంది వ్యంగ్యంగా లత ఆ అంటూ ఆశ్చర్యంగా లతవైపు చూసింది సూర్యకుమారి అందరూ నవ్వేశారు ఆమె అభినయానికి ఆ ముగ్గురి మాటలు వింటూ శ్రోతలా మౌనంగా ఉండిపోయింది వీణ అయినా మగవాడితో ఏమిటి పైగా ఇంత పెద్ద ప్రకటన ఎంత గర్వమో ఆ అమ్మాయికి ఈసడింపుగా అంది సూర్యకుమారి అసలు మావారైతే ఇంట్లో ఇక్కడికి వస్తూ అక్కడ పెట్టరు ప్రతిదానికి కమలా అంటూ పిలుస్తారు గర్వంగా నిండిన స్వరంతో చెప్పింది మావారు అంతే నమ్మాయి అన్నీ నేనే దగ్గరుండి చెయ్యాలి అంది సూర్యకుమారి అంత అయి ఉన్న ఆమె పని చేస్తుంటే పని చేస్తుంది అంటే నమ్మబుద్ధి కాలేదు అక్కడున్న ఎవ్వరికి పైగా నవ్వు వచ్చింది బలవంతంగా అందుకు అణుచుకున్నారు ఎవరో తమాషాగా ఇచ్చి ఉంటారులేండి తేలిగ్గా అంది కమల అలా ఎందుకు అని అనుకోవాలి నిజంగానే ఇచ్చుంటారు అంది లత అయినా ఆడదాని మాట మగవాడు వినటం ఏమిటి అలాంటి వాడిని ఏమంటారంటే దీర్ఘం తీస్తూ ఆగిపోయేది కమల పగలు వినమంటే పర్వాలేదు పడగదిలో కూడా తన వాక్యాన్ని సగంలోనే ఆపి శరీరం అంతా కదిలేలా నవ్వింది సూర్యకుమారి అసహ్యంగా చూసింది ఆమె వైపు వీణ ఆమె మనసు చివుక్కుమంది సంభాషణ పూర్తిగా వక్రమార్గం పడుతోందని అర్థమైంది వెళ్ళటానికీ లేచింది వీణ ఏమిటి మీరు మౌనంగా ఉన్నారు అడిగింది కమల వీణవైపు తిరిగి ఏం లేదు పొడిగా అంది వీణ ఈ ప్రకటన చూడలేదా అడిగింది లత పేపర్ను వీణకు అందిస్తూ చూశాను మరేమీ మాట్లాడటం లేదే ఏం మాట్లాడమంటారు బలవంతంగా నవ్వుతూ అడిగింది అప్రయత్నంగా ఎవరు వచ్చారో తెలియకుండా వీళ్ళెలా మాట్లాడుకుంటున్నారే అని ఆ ప్రకటన ఎవరిచ్చారో తెలియకుండా వీళ్ళెలా మాట్లాడుకుంటున్నారే అది తనే ఇచ్చిందని తెలిస్తే ఇంకెంత అసహ్యంగా మాట్లాడుకుంటారో అనుకుంది మనసులో నీ అభిప్రాయం చెప్పు అంది లత సూటిగా మొహంలోకి చూసింది వీణ ఇద్దరు ఒకేసారి ఒకే రోజు ఆ బ్యాంకులో చేరారు అందువల్ల ఇద్దరికీ మంచి స్నేహం ఉంది ఆ ప్రకటన ఇచ్చిన యువతి ఉద్దేశం మనకు స్పష్టంగా తెలుస్తోంది మధ్య నా అభిప్రాయం ఎందుకు నిజమేమిటో ఏమి నిజమేననుకో కానీ ఇంటి పని చేసే మగవాడి పట్ల నీ ఉద్దేశం ఏమిటి అని అవునమ్మాయి నీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా కాబోయే మొగుడు గురించి ఏమనుకుంటున్నావో చెప్పు అంది సూర్యకుమారి పెళ్ళి కాలేదు అన్న మాటలని ఒత్తి పలుకుతూ ఆమె మాటల్లోని వ్యంగ్యం అర్థమైంది వీణకి ఆ ప్రకటనలో తప్పేమీ లేదని నా అభిప్రాయం ఎందుకంటే మగవాడి దగ్గర ఆడది బానిసలా పడి ఉండే కాలం పోయింది కాబట్టి సీరియస్గా చెప్పింది వీణ అంటే భార్యలంతా బానిసలే అంటారా రోషంగా అడిగింది కమల దాదాపు అందరూ అంతే కదండి ఉద్యోగం చేసే భార్య అయినా ఇంట్లో వంట చేయాలి బట్టలు ఉతకాలి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి భర్తకెదురు చెప్పకూడదు ఆయనకన్నీ సమయానికి అమర్చాలి రాత్రిపూట రమ్మన్నప్పుడు రావాలి వీణవాక్యాన్ని పూర్తి చేసింది లత భర్త పనులు చేయటం తప్ప ఆశ్చర్యంగా అంది అంతవరకు ఆ మాటలు విన్న సూర్యకుమారి తప్పని కాదండి మగవాడు సంపాదిస్తుంటే ఇంటి పనులన్నీ ఆడవి చేసేది మరి ఆడవాళ్ళు సంపాదిస్తున్నప్పుడు మగవాళ్ళు ఎందుకు చేయకూడదు సూటిగా ప్రశ్నించింది బాగుందమ్మాయి భర్త అంటలు కూడా తోమాలంటావా ఏమిటి వ్యంగ్యంగా అంది సూర్యకుమారి తప్పకుండా ఎవరు చేసుకుంటాడో గానీ నీతో మాత్రం కాపురం చేయడు ముఖం మీద కొట్టినట్టు కసిగా అంది సూర్యకుమారి రోషంగా ఆమె ముఖంలోకి చూసింది వీణ చెప్పలేనంత బాధ కోపం పెరవేసుకున్నాయి ఆమెలో చూద్దాం అంది కసిగా ఇక అంతకంటే వాదన పెంచడం ఇష్టం లేదు మీ భావాలు మెచ్చుకోవలసిందే అంది కమల నిదానంగా ఇక అక్కడ ఉండటం ఇష్టం లేక లేచి తన సీటు వద్దకి వచ్చింది వీణ చూడబోతే ఈఎంఐ ఇచ్చినట్లుగా ఉంది అంది సూర్యకుమారి పేపర్ వంక చూస్తూ కావచ్చు వంతపాడిది కమల వీణకు వినిపించాయి ఆ మాటలు అవును ఆ ప్రకటన నేనే ఇచ్చాను నాకు అలాంటి భర్తే కావాలి అని అరవాలనిపించింది కానీ బలవంతంగా నిగ్రహించుకుని పనిలో నిమగ్నమైంది సాయంత్రం ఐదు కల్లా బ్యాంకు నుంచి బయటపడ్డారు అందరూ మెల్లగా తన ఇంటివైపు సాగించింది వీణ పని వల్ల మధ్యాహ్నం జరిగిన వాదన వల్ల నీరసంగా ఉంది ఆమెకు రోడ్ల నిండా విపరీతంగా జనం ఆడామగా భేదం లేకుండా ఒకరినొకరు తోసుకుంటూ నడుస్తున్నారు షాపులన్నీ రద్దీగా ఉన్నాయి ఆకాశం ఎర్రగా కనిపిస్తూ ఉంది గాలి చల్లబడింది నెమ్మదిగా నడవసాగింది వీణ బ్యాంకు దగ్గరలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుంది వీణ నాలుగు గదుల పెద్ద ఇల్లు అది బ్యాంకుకు దగ్గరగా ఉండటం వల్ల అద్దె కూడా ఎక్కువ కాకపోవటం వల్ల తీసుకుంది వీణ గుంటూరు దగ్గరలో ఉన్న బోడిపాలెం ఆమె సొంత ఊరు చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య చెరువు కట్టున ఉంటుంది ఆ ఊరు చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది పెద్ద పెద్ద ఇల్లు ఇళ్ల ముందర విశాలమైన ఆవరణలు చూడముచ్చటగా ఉంటాయి దాదాపు అన్ని సంపన్న కుటుంబాలే అందరూ రైతులే నీటి కొరత లేనందువల్ల పంటలు బాగా పండుతాయి బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాల కోసం పోక వ్యవసాయమే చేసుకుంటున్నారు ఆ గ్రామానికి చెందిన మహాలక్ష్మి ధర్మయ్యల ఏకైక కుమార్తె వీణ ఒక్కటే కావటం వల్ల చాలా గారాభంగా పెంచారు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు వీణకు కానీ తన కాళ్ళ మీద తాను బతకాలని పట్టుదలతో తండ్రి నుండి ఒప్పించి ఉద్యోగం చేస్తోంది తలుపు తాళం తీసి ఇంట్లోకి నడిచింది వీణ అప్పటికే చీకటి పడింది లైట్ వేసి కిటికీ వైపు చూసింది రెండు కవర్లు పడి ఉన్నాయి ఇంటికి రాగానే పోస్టు కోసం వెతుక్కోవటం ఆమె అలవాటు ఆతృతగా రెండు కవర్లు అందుకుంది మొదటిది వెడ్డింగ్ కార్డు తీసి చూసింది చిరంజీవి సారథికి చిరంజీవి సౌభాగ్య భావనకు అని ఉంది అందులో కుర్చీలో కూర్చుని మళ్లీ మళ్లీ ఆ పేర్లు చూసింది భావన పెళ్లి చేసుకుంటోందా అనుకుంది మనసులో తేదీ చూసింది మరో నాలుగు రోజులు ఉంది ముహూర్తం వీణ ప్రాణ స్నేహితురాలు భావన ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు ఒకే హాస్టల్లో ఒకే రూమ్ ఉన్నారు నవ్వుతున్న భావన రూపం వీణ కళ్ళ ముందు కదిలింది వరుడుగా ఊపిరి వదులుతూ రెండవ బరువుగా ఊపిరి వదులుతూ రెండవ కవరుడు చిప్పిద్ది ఉత్తరం బయటికి తీసింది ప్రియమైన వీణ ఎలా ఉన్నావు నా శుభలేఖ చూసి ఆశ్చర్యపోకపోయినా తిట్టుకుంటూ ఉంటావు పెళ్లికి రావటం మాత్రం మానుకోకు నువ్వు రాకపోతే నాకు వెలితిగా ఉంటుంది నీ కోసం ఉంటాను మొత్తానికి పట్టుదలగా హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నందుకు అభినందించాలో పిచ్చి పిచ్చి అభిప్రాయాలతో పెళ్లి చేసుకోకుండా ఉన్నందుకు తిట్టాలో అర్థం కావటం లేదు మగవాళ్ళందరూ దుర్మార్గులు కారు ఆ విషయం నువ్వు గ్రహించాలనే నా తపన పెళ్లికి స్నేహితులందరూ వస్తారు అందుకని ముందుగా వస్తావని ఆశిస్తాను నీ బావ చదవటం పూర్తి చేసి ఉత్తరం పక్కన పెట్టింది వీణ ఆమె మనసు అంతా బరువుగా ఉంది ఏదో చెప్పలేని దిగులు ఆవహించింది తన కాలేజీ జీవితం అంతా కళ్ళ ముందు గిరున తిరిగినట్లు అనిపించింది ఆ రోజులు ఎంత బాగున్నాయి అనుకుంటూ లేచి బాత్రూంలోకి దూరింది స్నానం చేస్తున్నంతసేపు పెళ్లికి వెళ్లాలా వద్దా అనే ఆలోచించేది భావన ఇతర స్నేహితులను చూడాలని బలంగా అనిపిస్తోంది వాదన భావనతో తీరిక మాట్లాడాలి అన్న కోరిక ఉంది భావన పెళ్ళై వెళ్ళిపోతే ఆ తర్వాత అవకాశం దొరకదు అందుకని రెండు రోజులు ముందుగానే వెళ్లాలని నిర్ణయించుకుంది వీణ అలా అనుకోవడంతో చాలా హుషారు వచ్చింది ఆమెకు మరుసటి రోజు ఉదయాన్నే టికెట్ రిజర్వ్ చేయించుకుని బ్యాంకుకు చేరుకుంది వీణ వారం రోజులు సెలవుకు అప్లై చేసింది ఊరెళుతున్నావా అడిగింది లత మధ్యాహ్నం బ్రేక్లో అవును అంది వీణ తల ఊపుతూ ఊరు వెళుతున్న ఆనందం కనిపిస్తోంది ఆమె ముఖంలో ఎలాగో భావన పెళ్లికి బెజవాడ వెళుతున్న వెళుతున్నాం కదా అలా అగే స్వగ్రామం కూడా వెళ్ళి వద్దామని వారం రోజులు సెలవు పెట్టింది వీణ పెళ్లి చూపులా అడిగింది సూర్యకుమారి తన మాటల ధోరణిలో కాదండి పెళ్ళే మాకు చెప్పకుండానే చేసేసుకుంటున్నావా అంది ఆశ్చర్యంగా పెళ్లికి మమ్మల్ని పిలవ్వా నవ్వుతూ అడిగింది కమల పెళ్ళి కాదండి నా స్నేహితురాలికి చల్లగా అసలు విషయం చెప్పింది నీ కా తీర్ఘం తీస్తూ అంది సూర్యకుమారి కొందరు మనుషులు అకారణంగా ఎందుకో ఏమిటి ఎదుటి వాళ్ళని బాధ పెడతారు అందులో ఏదో ఆనందం దొరుకుతుంది వాళ్ళకి సూర్యకుమారి అలాంటిదే నీ పెళ్ళికి పిలుస్తావా అమ్మాయి మళ్ళీ అడిగింది ఎందుకు పిలవను మీరు మరీను ఖండించింది లత ఎందుకు పిలవదు మీరు మరీను ఖండించింది లత నేను పిలవను ఖచ్చితంగా శాంతంగా అందివేణ అదేమిటి రహస్యంగా చేసుకుంటావా ఆశ్చర్యంగా అడిగింది కమల రహస్యం అని కాదండి అదేదో గొప్ప ఘనకార్యమైనట్లు అందరినీ పిలవాలా వధూవరులు వాళ్ళకు కావలసిన కొద్దిమంది వస్ కావలసిన కొద్దిమంది వస్తే సరిపోదా అంటే నీకు నేను కావలసిన వాళ్ళం కాదంటావు నిష్ఠూరంగా అది సూర్యకుమారి నా ఉద్దేశం అది కాదండి ఎందుకో నాకు పెళ్లి చేసే ఆ హంగా నచ్చవు పైగా అదేదో ప్రపంచంలో పెద్ద వింత అన్నట్లు చేస్తారు మనవాళ్ళు అవన్నీ వాళ్ళ ఆనందానికి చిహ్నాలండి ఆ జంట సుఖంగా ఉండాలని ఆశీర్వదించటానికి అందరినీ పిలుస్తారు ఆ ఇద్దరూ ఒక్కటవుతున్నారన్న సంబరాన్ని అందరికీ పంచటానికి సంబరాలు చేస్తారు నిదానంగా చెప్పింది కమల అవన్నీ షష్టి పూర్తికి చేస్తే న్యాయంగా ఉంటుంది అందరి ముఖాల్లోకి చూస్తూ అంది వీణ పూర్తిగా నోరు వెళ్ళబెట్టింది సూర్యకుమారి వస్తున్న నవ్వు బలవంతంగా ఆపుకుంది కమల ఆ విషయం గ్రహించింది వీణ ఆ ముగ్గురి ముఖాలలోకి చూసింది వీణ తన భావాలు వాళ్ళకి చెప్పాలనిపించింది ఆమెకు చూడండి పెళ్లి అయినంత మాత్రాన ఆ జంత జీవితాంతం కలిసి ఉంటుందనే గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేరు అవునా అని వాళ్ళ ముఖాలలోకి చూసింది మౌనంగా వింటూ ఉండిపోయారు వాళ్ళు ఈ రోజుల్లో ఎన్ని జంటలు విడిపోవటం లేదు ఎందరు భర్తలు తమ భార్యల్ని కట్నం తేలేదని కాల్చి చంపటం లేదు నిర్దాక్షిణ్యంగా ఎందరు భార్యల్ని ఇంటి నుంచి వేయటం లేదు ఆవేదనగా చెప్పింది వీణ అందుకని ముఖం చిట్లిస్తూ అంది సూర్యకుమారి అందుకనే వృద్ధాప్యంలో చేయాలి పెళ్లి వేడుకలన్నీ అంతకాలం ఆ జంట కలిసి ఉన్నందుకు అభినందించాలి వారిని అప్పుడు కల కలవాలి అందరూ సంబరంగా అభినందిస్తున్నట్లు చూసింది లత వీణవంక ఏమిటో నీవన్నీ విచిత్రమైన ఆలోచనలు మీకు అలాగే ఉంటాయిలండి వ్యంగ్యంగా అంది లత కమల మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయింది ఆ మాటల గురించి ఆలోచిస్తూ తను ఏ బస్సుకు బయలుదేరేది భా భావనకు ముందుగా టెలిగ్రామ్ ఇచ్చింది వీణ ఆ రోజే ప్రయాణం సూట్ కేస్ సత్తుకుని బయలుదేరడానికి సిద్ధపడింది వీణ పోస్ట్ మ్యాన్ ఎదురుగా వచ్చి కొన్ని కవర్లు ఆమెకి అందించాడు దినపత్రిక వాళ్ళు రీడైరెక్ట్ చేశారు వాటిని అంటే తాను ఇచ్చిన వరుడు కావాలి ప్రకటనకు వచ్చిన అన్ని అప్లికేషన్లు మాట విప్పి చూద్దాం అనుకుంది కానీ అప్పటికే బస్సుకు టైం అయిపోయింది కవర్లు టేబుల్ మీద పెట్టి కదిలింది వీణ బస్సులో కూర్చున్న క్షణం నుంచి వీణ ఆలోచనల నిండా భావనే కదలాడుతోంది పెళ్లి తర్వాత ఆమె జీవితం ఎలా ఉంటుందో అన్న విషయమే ఆలోచిస్తోంది అరగంట ఆలస్యంగా బయలుదేరింది బస్సు కిటికీ ప్రక్కన సీటు కావడంతో చల్లటి గాలికి చాలా హాయిగా ఉంది వీణకు సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది క్రమంగా ఆమె ఆలోచన తన ప్రకటనకు సమాధానంగా వచ్చిన అప్లికేషన్ల మీదకి మళ్ళింది వాటిని చూసి ఉంటే బాగుండేదనుకుంది ఎవరెవరు రాశారో ఏమేం రాశారో అనుకుంది పెళ్లి మీద కోరిక తన మనసులో ఏమూలో దాగి ఉందా తనను తాను ప్రశ్నించుకుంది వీణ తనలో తనే నవ్వుకుంది నిద్రపోవాలని ప్రయత్నించింది కానీ దారి రాలేదు బస్సు బయలుదేరే ముందు చల్లగా అనిపించిన గాలి క్రమంగా వేడెక్కసాగింది పగలు ప్రయాణంలో ఇదే బాధ అని విసుక్కుంది విజయవాడ చేరుకునేసరికి సాయంత్రం అయింది అక్కడ నుండి పావన ఊరు చేరుకోవడానికి మరో ఇరవై కిలోమీటర్ల ప్రయాణం చేయాలి దాదాపు అరగంట పైగా ప్రయాణం విసుగ్గా అలసటగా సూట్ కేసు తీసుకుని బస్ దిగి ప్రక్కనున్న ప్లాట్ఫామ్ మీద నిలబడింది ఎక్స్క్యూజ్ మీ వీణగారు మీరే అనుకుంటాను తల తిప్పింది వీణ ఎదురుగా ఓ యువకుడు చక్కని ఎత్తు ఎత్తుకు తగ్గలావు నుదుటి మీద పడుతున్న వెంట్రుకలు సూటిగా ఉన్న ముక్కు ప్యాంటు మీద సిల్క్ లాల్చి వేసుకున్నాడు సూటిగా ఆమెనే చూస్తున్నాడు అవును అంది సందేహంగా నా పేరు అనంత్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోమని భావన పంపింది తనను తాను పరిచయం చేసుకుంటూ చెప్పాడు భావన పంపిద్దా అనుమానంగా అంది అవునండి అసలు భావనే వద్దామనుకుంది కానీ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదన్నాడు నుదుటి మీద వెంట్రుకలను చేత్తో వెనక్కి తోసుకుంటూ భావనకు మీరేమవుతారు వరుసలకి అన్నయ్య నవ్వుతాను నవ్వుతూ అన్నాడు అతని నమ్మాలా వద్దా అన్న సందేహంలో మౌనంగా ఉండిపోయింది వీణ అమాయకుల్లా కనిపిస్తున్నాడు అనుకుంది కాఫీ తాగుతారా అతనే అడిగాడు మళ్ళీ బస్సు దిగినప్పటి నుంచి ఆమెకు కూడా కాఫీ తాగాలనే ఉంది వేడివేడి కాఫీ పడితే తప్ప భర్తకు ఓదలదు అలాగే రండి మనోరమకు వెళ్దాం అంటూ మన్ ముందుకు కదిలాడు అనంత్ మర్యాద కోసమైనా సూట్ కేస్ అతను తీసుకుంటాడేమో అనుకుంది వీణ కానీ అతను తీసుకోలేదు హోటల్ వైపు నడకసాగాడు ఆమె వస్తున్నది లేనిది కూడా చూసుకోలేదు అతని ప్రవర్తనకు తన అహం దెబ్బతిన్నట్లు అనిపించింది వీణకు కానీ అతన్ని ఏమనగలదు ఇతనే మనిషి ఆడపిల్లకు సహాయం చేయాలని కూడా తెలియదు అనుకుంటూ అనంతని అనుసరించింది కాఫీ తాగుతూ అతని వైపు చూసింది వీణ ఏదో ఆలోచనలో ఉన్నట్టు అతడు ఏటో చూస్తున్నాడు తన ఎదురుగా ఓ అందమైన అమ్మాయి ఉందన్న విషయం అతను ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు తన పని తన ఉనికి గుర్తించనందుకు వీణకు మరింత ఉక్రోషం వచ్చింది ఆడవాళ్ళ మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది అందులోనూ అందమైన వాళ్ళైతే చెప్పనక్కరలేదు తమ అందాన్ని మగవాడు గుర్తించాలని కోరుకుంటారు అలా గుర్తించని మగవాడి దగ్గరికి చేరపోతే వెనక్కి తగ్గుతారు అతని ఓ జలాయిలా చూస్తారు గుర్తించని వాడిని చూసి పోగరనుకుంటారు ఉక్రోషపడతారు వీణ నేనే అని ఎలా గుర్తించగలిగారు అడిగింది మీరెలా ఉంటారో భావన చెప్పింది నవ్వుతూ ఆమె వైపు తిరిగి సమాధానం చెప్పాడు మీరు ఏ బస్కొచ్చేది ముందుగా టెలిగ్రామ్ ఇచ్చారు కదా దానివల్ల తేలిగ్గా గుర్తుపట్టాను భావన నేను మంచి స్నేహితులం చెప్పింది పొడిగా అన్నాడు అతని మాటల ధోరణికి వీణకు మరింత కోపం వచ్చింది అతన్ని ఏమీ అనలేక కసిగా కాఫీ తాగసాగింది సిగరెట్ వెలిగించుకున్నాడు ఆనంద్ ఆ వాసన నాకు పడదు ఉక్రోషంగా ఉంది ఓ సారీ సిగరెట్ యాస్టల్లో పడేశాడు బయలుదేరదామా అడిగింది వీణ వీణగారు ఊరికెళ్ళటానికి బస్సు ఎనిమిది గంటల వరకు లేదు నేను స్కూటర్ తీసుకొచ్చాను మీకు అభ్యంతరం లేకపోతే స్కూటర్ మీద పెడదాం లేదంటే మిమ్మల్ని బస్సు ఎక్కిస్తాను అదేమిటి అంతవరకు బస్సు లేదా ఆశ్చర్యంగా భయంగా అంది లేదు అందుకనే భావన నన్ను పంపింది ఆలోచనలో పడింది వీణ బస్సు కోసం ఆగటమా లేక ఇతని వెంట స్కూటర్ మీద వెళ్ళటమా అని బస్సు కోసం ఆగితే బాగా చీకటి పడిపోతుంది ఇతనితో పాటు వెడితే సక్రమంగా తీసుకువెళ్తాడా తారి మధ్యలో ఆపి ఏవైనా చేస్తే అనుకుంది ఏదో భయం ఆవరించింది వీణ మనసు నిండా అతనితో పాటు వెళ్లాలా వద్దా అని ఊగిసలాట ఓ మగవాడికి తాను భయపడుతూ భయపడటమా అనుకుంది అంతలోనే ఇదే నా ధైర్యం ఆమెలోని అహంకారం నిద్ర లేచింది అతడు తలనేం చేయగలడు ఏమైనా చెయ్యాలని ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెప్తుంది తాను ఎంత ధైర్యవంతురాలో అతనికి తెలియ చెప్తుంది పదండి పైకి లేస్తూ అంది వీణ మరి కాసేపు కూర్చుందాం బస్సు వచ్చే వరకు ఆగాలిగా స్కూటర్ మీద వెళదామన్నాను కదా వెళదామన్నారు కదా సందేహంగా అంది మీరేదో సందేహిస్తుంటే అదేం లేదు పదండి లేచాడు అనంత్ బేరర్ బిల్లు తీసుకొచ్చాడు బిల్లు చెల్లించి కదిలాడు కాస్త ఈ సూట్ తీసుకుంటారా అడిగింది అతను మొహంలోకి చూస్తూ సౌమ్యంగా అలాగే అన్నాడు అనంత్ ఆమె చూపుల్ని పట్టించుకోకుండా తనలో తాను నవ్వుకుంటూ అతన్ని అనుసరించింది వీణ అమాయకంగా కనిపిస్తే ఆట పట్టించాలనుకోవటం అలా కాకపోతే ఆమె దూరం పరిగెత్తటం అమ్మాయిల సహజ లక్షణం వాళ్ళలో ఎంత ధైర్యం ఉంటుందో అంత పిరిగితనం కూడా ఉంటుంది నగరం దాటి పరిగెడుతోంది స్కూటర్ త్వరగా చేరాలని మామూలు కన్నా వేగంగా నడుపుతున్నాడు అనంత్ సూట్ ముందర కాలం మధ్య సత్యాడు వెనక ఫ్రీగా కూర్చుంది వీణ గాలికి ఆమె పైటి చే పైటి రెపరెపలాడుతోంది ఎగురుతున్న ఆనంద్ లాల్చి ఆమె ముఖానికి తగులుతోంది అది చాలా చిరాగ్గా ఉంది వీణకు అప్పటికే చీకటి పడింది చీకటి చేర్చుకుంటూ ముందుకు సాగిపోతోంది స్కూటర్ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది అప్పుడప్పుడు అటు ఇటు పోతున్నాయి వాహనాలు వాటి హెడ్లైట్ల కాంతి వీణ కళ్ళల్లో కుచ్చుకుంటోంది ధైర్యంగా బయలుదేరితే కానీ నగరం దాటిన తర్వాత ఆమె మనసులో మెల్లిగా భయం ప్రవేశించింది ఇతరు సక్రమంగా తీసుకెళ్తాడా లేక మధ్యలో ఆపి పిచ్చి వేషాలు వేస్తాడా అన్న అనుమానం వేసింది దాంతో భయం మరింత ఎక్కువైంది తాను బయలుదేరకపోతే బాగుండేదనుకుంది మధ్యాహ్నమే విజయవాడ చేరేలాగా చేరేలా బయలుదేరినందుకు తనను తాను తిట్టుకుంది అందులో స్కూటర్ ఆగింది వీణ హృదయం చల్లుమంది భయం నరనరాన ఏమైంది ఆపారే అడిగింది అసహీనంగా అదే ఆగిపోయింది ఎందుకు చూడాలి కాస్త దిగుతారా తప్పదు కాబట్టి దిగింది వీణ స్కూటర్ వంచి కింక్ కిక్ కొట్టాడు స్టార్ట్ కాలేదు మళ్ళీ మళ్ళీ కొట్టాడు ఏమీ లాభం లేకపోయింది భయంతో చిక్ చచ్చిపోయేలా ఉంది వీణ స్థితి రోడ్ అంతా నిర్మానుష్యం కీచురాల ధ్వని ఎక్కడా మనుషులు అలికిడి లేదు గాలికి కదులుతున్న చెట్టు మరింత భయాన్ని పెంచుతున్నాయి పొడిగాటి వెంట్రుకలు ఉన్న స్త్రీ విరబోసుకున్నట్లు నల్లడి చీకటి మసగుమసగా వస్తోంది వెన్నెల సిగరెట్ వెలిగించుకున్నాడు ఆనంద్ అగ్గిపూల శబ్దానికి ఉలిక్కి పడింది వీణ ఏమైందండి ఏడుపు స్వరంతో అడిగింది పరిగెత్తుకుపోవాలని ఉంది ఆమెకు చూస్తున్నారు కదండీ అతని కంఠంలో విసుపు స్కూటర్ నిజంగానే ఆగిందా లేక అతను కావాలని ఆపాడా సందేహం వీణలో అలా అనుకోవడంతో ఆమె భయం రెట్టింపైంది ఏడుపు తన్నుకొస్తోంది ఏం చేయాలో తోచడం లేదు ఆనంద్ వేసి చూసింది వీణ స్కూటర్కు దగ్గర వంగి ఏదో రిపేర్ చేస్తున్నాడు అతని నోట్లో సిగరెట్ కాలుతోంది పైకి లేచాడు అనంత్ అమ్మో అనుకుంది వీణ సిగరెట్ విసిరేశాడు కిక్ కొట్టాడు వెంటనే స్టార్ట్ అయింది స్కూటర్ రండి పిలిచాడు స్టాండ్ తీసి కూర్చుంటూ వీణ మనసు తేలిక పడింది అనవసరంగా ఏదేదో ఆలోచించి పైపడినందుకు తను తాను తిట్టుకుంది ఏమైంది ప్లగ్ క్లీన్ చేయాల్సి వచ్చింది వేగం పెంచుతూ అన్నాడు చల్లని గాలికి వీణ మనసు మరింత తేలిక పడింది పైపడ్డారా పయం ఆ తేలికి తేలిగ్గా అంది తనకు చాలా ధైర్యంగా ఉందని అతడు అనుకోవాలని గ్రామం చేరిందాక మరేమీ మాట్లాడలేదు అనంత్ సరిగ్గా ఇంటి ముందర ఆపాడు స్కూటర్ శబ్దం వింటూనే పరిగెత్తుకు వచ్చింది భావన ఆనందంతో వీణను కౌగులించుకుని లోపలికి తీసుకువెళ్ళింది ఏం బావా ఎలా ఉన్నావు అడిగింది వీణ అలా పిలవటం మానవ సిగ్గుపడుతూ చెప్పింది భావన ఇద్దరు నవ్వుకున్నారు కబుర్లలో పడ్డారు చాలా కాలం తర్వాత కలుసుకోవటం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మరిచి మాట్లాడుకుంటున్నారు వీణను స్నానం చేయవను చెప్పింది భావన తల్లి పద అంది భావన వీణ పట్టుకుని స్నానం భోజనం పూర్తి చేసుకుని కూర్చున్నారు ఇద్దరు పెద్దవాళ్ళు బంధువులు అంతా బయట వసారాలో మంచాలు వేసుకున్నారు వీణ భావన లోపల గదిలో పడుకున్నారు ఉద్యోగం చేస్తూ చిక్కిపోయావే అంది భావన ఆప్యాయంగా నేనెవ్వరికీ చిక్కలేదు నువ్వే చిక్కిపోతున్నావు మీ ఆయనకి నవ్వుతూ అంది వీణ విక్ సిక్కుపడుతూ కొంటెగా చూసింది భావన వీణవైపు ఇంతకు మీ శ్రీవారు ఎలా ఉంటారు చూడబోతున్నావుగా ఆయన అందరి నీ మాటల్లో వినాలని ఆహా వెక్కిరిస్తున్నట్టుగా అంది భావన మాటల్లో ఎంత సమయం గడుస్తోందో కూడా గమనించలేదు వాళ్ళు ఇద్దరు హృదయాలలోనూ ఆనందం నువ్వేమిటి వీణ పెళ్లి చేసుకోవా సీరియస్గా అడిగింది భావన ముఖంలోకి చూస్తూ నవ్వుతూ చూ నవ్వింది వీణ చేసుకుంటారు నాకు నచ్చిన వాడు దొరకాలి కదా అంటే నీ సంపాదన మీద ఆధారపడి నీకు వంక వంట చేసి పెట్టి నీ పనులన్నీ చూసేవాడినా వ్యంగ్యంగా అంది భావన అవును అయితే ఈ జన్మలో నీకు పెళ్ళి కాదు బాధగా అంది పెళ్ళి అంత అత్యవసరమా కాదు బావా నిజం చెప్పాలంటే నాకు అసలు చేసుకోవాలి లేదు కానీ అమ్మా నాన్న బాధపడుతున్నారు మరి వాడు చెప్పిన సంబంధమే చేసుకోవచ్చు కదా ఒక మగవాడికి నేను బానిసగా ఉండలేను భార్యలందరూ బానిసలు మగవాళ్ళందరూ రాక్షసులు కారు వీణ నచ్చ చెప్తున్నట్లుగా అన్నది భావన నాకు నమ్మకం లేదు నీలో మార్పు ఏమీ రాలేదు యగాదిగా చూస్తూ అంది భావన ఎందుకు అనుకున్నావు ఒంటరిగా ఎంతకాలం ఉంటావు వీణ తీరా నీకు తోడు కావాలనిపించే సమయానికి అన్ని చెయ్యి దాటిపోవచ్చు పోవే పాతకాలం మాటలు నువ్వు తేలిగ్గా అంది వీణ మగవారు సంపాదించే కాలంలో ఆడది ఇంట్లో ఉండి అన్ని పనులు చేసింది మరి ఆడది సంపాదించేటప్పుడు మగవాడు ఆ పనులు చేయకూడదా సూటిగా భావన ముఖంలోకి చూస్తూ చెప్పింది వీణ అందుకే అలాంటి వాడు దొరికితేనే చేసుకుంటాను మగవాళ్ళ మీద నాకున్న కసంతా తీర్చుకుంటాను అంతేగాని అమ్మమ్మలా పెద్దవాళ్ళు చెప్పారని నీలా పెళ్లికి సిద్ధపడను ఖచ్చితంగా చెప్పింది వీణ ఆ ఇద్దరి మాటలన్నీ ప్రక్క గదిలో ఉన్న అనంత్ చాలా శ్రద్ధగా వింటున్నాడు ఆ విషయం వారికి తెలియదు ఏదైనా హాస్టల్లో ఉన్న కాలంలో నువ్వు మాట్లాడుతుంటే కేవలం ఉద్రేకం అనుకున్నాను కానీ ఇంత సీరియస్గా ఉంటావనుకోలేదు నవ్వింది వీణ సమాధానంగా నువ్వు కోరుకునే వ్యక్తి కోసం ప్రయత్నం చేశావా చేస్తున్నాను అంది వీణ తాను పేపర్లో ప్రకటించిన విషయం చెప్పింది నెమ్మదిగా ఆశ్చర్యపోయింది భావన ఆ విషయం విని బాగుందే ఇలా చేస్తే నీకు తగినవాడు దొరుకుతాడా ప్రయత్నం చేస్తాను నీ ప్రయత్నం పాడుగాను మొగుడు నువ్వు చెప్పినట్లు ఆడాలనుకోవటం ఏమిటే అలాంటి వాడిని ఏమంటారో తెలుసా ఏమైనా అనని ఇక ఆ విషయం వదిలే అందరూ నాకు బుద్ధుడు చెప్పేవాళ్ళే నమస్కరించింది వీణ అది కాదే నీకో మంచి సంబంధం చూశాను నాకా అవును నా విషయం తెలిసే నవ్వుతూ అడిగింది ఇన్ని రోజుల్లో మారకపోయినా ఇప్పుడే నా మారకుండా ఉంటావా అనుకున్నాను అనునయంగా అంది భావన సరేలే విశ్రాంతి నిద్ర వస్తోంది పడుకుంటా తేలిగ్గా తీసి ఆ మానస్ ఆ మాట వీణ అది కాదే నువ్వు నాకంటే నువ్వు అవునంటే ఒప్పిస్తాను దగ్గరికి జరుగుతూ బుజ్జగింపుగా అంది భావన ఆ మాటకు ఆశ్చర్యపోయింది వీణ భావన మొహంలోకి పరిశీలనగా చూసింది ఇది మనసులో పెట్టుకున్న అతన్ని బస్సు దగ్గరికి పంపించింది అనుకుంది తనని గురించి భావన అంత తీవ్రంగా ఆలోచిస్తున్నందుకు చాలా ఆనందపడింది మాట్లాడవే అంది భావన వీణను కుదుపుతూ ఆ బుద్ధావతారని ఎవరు చేసుకుంటారే హేళనగా అంది ప్రక్క గదిలో అనంత్ ఉలికిపడ్డాడు ఆ మాటకి ఏమిటి మా అలా అంటావా అతను వైజాగ్లో ఎంఎస్ చేస్తున్నాడే అదృష్టం ఉండాలి అతను చేసుకోవటానికి నొచ్చుకుంటూ అంది భావన ఆ అదృష్టం నాకు కొద్దిలే బాబు వెక్కిరింపుగా అంది అది కాదే బాధపడు బాధ బావ పడుకో నిద్ర వస్తోంది మా ఆయన ముందు కూడా బావ అంటావా ఏ ఆయన ఏమన్నా అనుకుంటాడే గోముగా అంది అప్పుడే పతిభక్తి నవ్వితి వీణ మాటల్లో నిద్రపోయారు ఇద్దరు ఉదయాన్నే వాళ్ళ కాలేజీ స్నేహితులు చాలామంది వచ్చారు వాళ్ళు రావడంతో పెళ్లి ఇల్లు మరింత కలకల్లాడింది నవ్వులు కేరింతలతో కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది పెళ్లికి వచ్చిన వాడంతా సీతాకు ఒక చిలుకల గుంపులా ఉన్న ఆ అమ్మాయిల్నే గమనించారు తెల్లవారుజామున ముహూర్తం కావడంతో ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు ఒక్కొక్కరు ఒక్కో పని చేయసాగారు ఆ ఇల్లంతా సందడి సందడిగా ఉంది అటు ఇటు తిరుగుతున్న వీణకు నాలుగైదు సార్లు అనంత్ ఎదురుపడ్డాడు చాలా ఉదాసీనంగా ఏవీ పట్టని వాడిలా ఉన్న అతడి ప్రవర్తన మరింత ఉక్రోషం కలిగించింది వీణకు అంతవరకు తనకు ఎదురుపడిన యువకుల కళ్ళల్లో కాంక్షనే చూసింది ఆమె అనంత మాత్రం ఓ వస్తువును చూసినట్లు చూస్తున్నాడు తనను గుర్తించలేదనే బాధ ఆమెది స్నేహితులంతా భావనను పెళ్లి కుమార్తెగా అలంకరించారు ఆ అలంకరణలో ఆమె అందం రెట్టింపైంది వాళ్ళకే ముద్దొచ్చింది భావన అబ్బా ఎంత బాగున్నావు బావా అంటూ చటుకున్న భావన ముక్క మీద ముద్దు పెట్టుకుంది వీణ మీ ఆయన అనుకునేవు అంది ఓ స్నేహితురాలు పకపకా నవ్వారు అందరూ భావన సిగ్గుపడింది ఈ సిగ్గెంతా ఇంకా ఎన్ని గంటలే అన్నారెవరో మళ్ళీ నవ్వులు వధూవరుల్ని పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టారు రంగురంగుల దీపాల మధ్య చూడముచ్చటగా ఉంది ఆ జంట ఓవైపు మంగళ వాయిద్యాల ధ్వని మరోవైపు హడావుడిగా తిరుగుతున్న ఆడవాళ్లు రకరకాల సువాసనలు చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంది ఆ ప్రదేశమంతా పందిరికి కాస్త ప్రక్కగా నిలబడి ఉన్న వీణ పెళ్లి వైపు దృష్టి సారించిద్ది చామన ఛాయ కోలముఖం లావు సన్నము కాని శరీరం అందంగానే ఉన్నాడు అనుకుంది ప్రక్కనే ఉన్న ఓ ముత్తైదువును అతని గురించి వివరాలు అడిగింది వీణ పేరు సారథి ఎంకామ్ చదివాడు వైజాగ్లో ఏదో బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అతని వివరాలు చెప్పింది ఆమె కట్నం ఏమాత్రం ఇచ్చారు యథాలాపంగా అడిగింది వీణ ఆ ఏముంది లేమ్మా నాలుగెకరాల భూమి యాభై సవర్ల బంగారం ఇంకా ఏదో చెప్పిందామే అది చాలా తక్కువ అన్న భావంతో చిచి అనుకుంది మనసులో వీణ అంత చదువుకుని ఇంత కట్నం తీసుకున్నాడా ఈ మగవాళ్ళంతా ఇంతే ఆడదాని సొమ్ముకి ఆశపడతారు ఇచ్చేవాళ్ళుంటే ఎంతైనా కావాలంటారు అనుకుంది పావన మీద చాలా కోపం వచ్చింది వీణకు పెళ్లిపేటల మీదే లాగి తన్నాలనిపించింది రాత్రి తను ఎంత కుచ్చిగుచ్చి అడిగినా కట్నం విషయం చెప్పలేదు తనకు తెలియన తెలియదంది సారథి వైపు చూసింది వీణ అప్పుడు అతను ఏమాత్రం అందంగా కనిపించలేదు మంగళసూత్రధారణ అయిపోయింది ఆ శబ్దానికి ఉలిక్కిపడింది పడింది వీణ మగవాళ్ళంతా లేచి కాఫీ టిఫిన్ల మీద దాడి చేయడం ప్రారంభించారు తొమ్మిది గంటలకల్లా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి సారథి వైపు చూసింది వీణ మంగ తొమ్మిది గంటలకల్లా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి సారథి భావనలు కారులో తిరుపతి వెళ్లిపోయారు పసుపు బట్టలతో తిరుపతి వెళ్లటం వారి ఆచారమట బంధువులు స్నేహితులు ఒక్కొక్కరే బయలుదేరుతున్నారు అందరికీ చెప్పి తాను బయలుదేరింది వీణ ఎందుకో ఆమె హృదయం బరువెక్కింది విజయవాడ గుంటూరు మీదుగా స్వగ్రామం చేరుకునేసరికి సాయంత్రం అయింది పరుగు పరుగులాంటి నడకతో ఆనందంగా ఇంటికేసి నడిచింది వీణ విశాలమైన ఆ ఇంటి వాతావరణం వరండాలో ఈజీ చైర్లో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు వీణ తండ్రి ధర్మయ్య ఆవులకు గడ్డి వేస్తున్నాడు పాలేరు కోటేసు ఇంట్లోకి అడుగు పెడుతున్న కూతురిని చూడగానే పెరిగిపోయింది ధర్మయ్య ముఖం ఏమా బాగున్నావా ఎప్పుడు బయలుదేరావు బాగున్నా నాన్న మా స్నేహితురాలి పెళ్ళికి బెజవాడ వచ్చి అక్కడి నుంచి ఇలా వచ్చాను కోటేసు సూట్కేసుని ఇంటి లోపలికి తీసుకెళ్లాడు లక్ష్మి అరిచినట్లు పిలిచాడు భార్యను ధర్మయ్య ఆ వస్తున్నా పరుగులాంటి నడకతో బయటికి వస్తూ అంది ఆమె రేపు ఎల్లుండో నేనే వద్దామనుకున్నాను మీరు తీరుగుబడి ఎక్కడ ఉంటుంది డాడీ ఉంటుందిలేంటి ఎప్పుడు పనిలేగా అంటూ కూతురిని సమీపించింది మహాలక్ష్మి ఏమ్మా కులాసా ఇలా చిక్కిపోయామేమిటి ఆనందము బాధ కలిసిన స్వరంతో అడిగింది ఇంట్లోకి తీసుకెళ్ళవే ఇక్కడే అన్నీ అడిగేస్తున్నావు నవ్వుతూ అన్నాడు ధర్మయ్య బామ్మ ఎప్పుడు బయలుదేరావు ఏమో కాఫీ తాగి దామ్మ ఎప్పుడు బయలుదేరావు ఏమో కాఫీ తాగి స్నానం చేత్తుగాని కూతురి బుక్కల్ని ప్రేమగా నిమురుతూ లోపలికి దారితీసింది మహాలక్ష్మి తల్లిదండ్రుల ప్రేమకు కరిగిపోయింది వీణ వాళ్ళను వదిలి తరు అంత దూరంలో ఎలా ఉండగలుగుతుందో అర్థం కాలేదు చిన్నప్పటి నుంచి ఆమెను అల్లారు ముత్తుగా పెంచారు వాళ్ళు అడగకుండానే అన్నీ అమర్చారు వీణ కూడా ఒక్క పెళ్లి విషయంలో తప్ప తల్లిదండ్రుల మాట ఏనాడూ కాదనిలేదు వీణ ఉద్యోగానికి వెళ్ళటానికి మొదట వాళ్ళు ఏమాత్రం అంగీకరించలేదు చాలా బలవంతం మీద ఒప్పించింది వీణ ఒక్కగానొక కూతురు దూరంగా ఉన్నందుకు ఎంతో బాధ అనుభవిస్తున్నారు వాళ్ళు భూములన్నీ కౌలుకిచ్చేసి తాము కూడా హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ అందుకు వీలు కాలేదు స్నానం చేసి తడి ఆరటం కోసం జుట్టు అలాగే వదిలేసి తండ్రి దగ్గరికి వచ్చి కూర్చుంది వీణ అందం అంతా తానే అయినట్లు ఉన్న కూతురి వైపు ఆప్యాయంగా తృప్తిగా చూశాడు ధర్మయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది రానా బాగుందమ్మా నీ పెళ్లి గురించి తెగులు తప్ప మరేమీ లేదు నవ్వుతూ చెప్పాడు మీరు అమ్మలా మాట్లాడుతున్నారు బొంగ పెట్టి అంది అమ్మనైనా నాన్న అమ్మకైనా నాకైనా ఉన్న కోరిక కోరికాదొక్కటే తల్లి నీకు పెళ్లి చేయాలి నువ్వు సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటే చూసి ఆనందించాలి అని బరువుగా అన్నాడు కాఫీ తీసుకువచ్చి తండ్రి కూతుళ్ళకి అందించి కూతురు పక్కన కూర్చుంది మహాలక్ష్మి వంటలు ఎలా ఉన్నాయి నాన్న మాట తప్పించడానికి అడిగింది వీణ ఈ ఏడు పర్వాలేదమ్మా ప్రతి బాగా పండింది లే రేటు బాగుంటే మంచి లాభమే వస్తుంది ఎవరి పెళ్ళికమ్మా వెళ్ళానన్నావు అడిగింది మహాలక్ష్మి భావన పెళ్ళికమ్మా నీతో పాటు హాస్టల్లో ఉన్న అమ్మాయి కదా అవునా అన్న అమ్మాయి గారు ఎలా నాటకం చూస్తారా అంటూ వచ్చాడు వాళ్ళ దగ్గరికి పాలేరు కోటీసు ఏం నాటకంరా ఏదో సాంఘికం అండి అదే పౌరాణికం అయితేనా నా సాయి రంగా ఊరు మాగి మోగిపోయేది సరే చూద్దాం అంది వీణ ఆ నాటకం ఏం చూస్తావులేమ్మా హాయిగా పడుకో చెప్పింది మహాలక్ష్మి కాసేపు చూద్దాంలేమ్మా మన ఊర్లో నాటకం చూసి చాలా రోజులైంది కోముగా అంది వీణ సినిమాల ప్రభావం ఎంతగా పెరిగిపోయినా నాటకాల మీద మోజు తగ్గలేదు ఆ ప్రాంతపు పల్లెటూళ్ళలో అడపాదడపా ఏదో ఒక నాటకం ప్రదర్శిస్తూనే ఉంటారు ఎక్కువ భాగం పౌరాణిక నాటకాలే ఉంటాయి రాత్రి ఏడు ఎనిమిది గంటలకు నాటకం ప్రారంభిస్తారు పూర్తయ్యేసరికి తెల్లవారుజాము మూడు నాలుగు అవుతూ ఉంటుంది గ్రామంలోని ప్రధాన వీధిలో రోడ్డు కట్టంగా భా ఖాళీ డ్రమ్ములతోను చెక్క బెల్లలతోనూ స్టేజీ కడతారు దానికి ఇరువైపులా ఉన్న ఇళ్లను గ్రీన్ రూములుగా వాడుకుంటారు వెన్నెల్లో ఆరు బయట కూర్చుని నాటకం చూడటం చక్కని అనుభూతి ఏసీ సినిమా థియేటర్లో కూడా ఆ అనుభూతి రాదు చేపల మీద కూర్చుని పెద్దవాళ్ళు నాటకం చూస్తుంటే పాత్రలు తీస్తున్న రాగాలకు పిల్లలు అక్కడే నిద్రపోతుంటే మైకు శబ్దం ఊరు ఊరంతా మారుము రోగుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది భోజనాలు పూర్తయ్యాయి బయటికి వచ్చి చుట్ట వెలిగించుకున్నాడు ధర్మయ్య ఈసారైనా దాని పెళ్లి విషయం తేల్చండి భర్త దగ్గరికి వచ్చి మెల్లగా చెప్పింది మహాలక్ష్మి అలాగే అలాగే అంటే కాదండి ఏదో ఒక విషయం తేలాకే దాన్ని ఇక్కడి నుంచి పంపించండి దాని సంగతి నీకు తెలియదా విసుగ్గా అన్నాడు ధర్మయ్య ఎందుకు తెలియదు అని దాన్ని వదిలేస్తామా అది చిన్నపిల్ల అది చెప్పినట్లు మనం వినటం ఏమిటి కోపం ధ్వనించింది ఆమె మాటల్లో నవ్వుతూ భార్య ముఖంలోకి చూశాడు ధర్మయ్య ఇంతలో లోపల నుంచి వీణ బయటికి వచ్చింది ఇద్దరు మాటలు ఆపేశారు వెడదామా నాన్న అడిగింది వీణ ఓ పదమ్మ కదిలాడు ధర్మయ్య ఆయన వెనుక నడవసాగారు మహాలక్ష్మి వీణ వారి వెనుక చాప పట్టుకుని నడుస్తున్నాడు పాలేరు కోటేశు వాళ్ళ స్టేజ్ దగ్గరికి చేరుకునేసరికి అక్కడ చాలామంది జనం ఉన్నారు స్టేజీకి ఒకవైపు ఊరి పెద్దలు కూర్చోటానికి కుర్చీలు వేసి ఉన్నాయి అటువైపు నడిచాడు ధర్మయ్య కొందరు వాళ్ళ ఇంటి అరుగుల మీద కూర్చుని ఉన్నారు మిగిలిన వాళ్ళు రోడ్డు మీద చేపలు పరుచుకుని కూర్చున్నారు ఆడవాళ్ళ వైపు కూర్చున్నారు వీణ మహాలక్ష్మి కొద్దిసేపటికి నాటకం ప్రారంభమైంది అందరి దృష్టి స్టేజీ మీదకు మళ్ళింది క్రింద కూర్చుని చూడ రావాల్సి వల్ల చాలా అసౌకర్యంగా ఉంది వీణకు కానీ ఆకాశం కింద చల్లగాలిలో అలా కూర్చోటం హాయిగా ఉంది వరకట్ట సమస్య ఆధారంగా చేసుకున్న నాటకం అది కట్నాల వల్ల వచ్చే సమస్యలు కట్నం తీసుకురాని కోడల్ని అత్తమాములు పెట్టే ఇబ్బందులు వేధింపులు చక్కగా అభినయిస్తున్నారు నటీనటులు రచయితల రచయిత కలంలోని పదును ప్రతి మాటలోనూ కనిపిస్తోంది పాత్రల అభినయాలు మాటలు ప్రేక్షకుల్ని మంత్రభుక్తుల్ని చేస్తున్నాయి కోడలి బాధలు మరింత ఎక్కువయ్యాయి చూస్తున్న స్త్రీ ప్రేక్షకులలో కొందరు కంటతడి పెట్టుకున్నారు మరికొందరు పెట్టగా నిట్టూరుస్తున్నారు వీణ తనను తాను మరిచిపోయింది పూర్తిగా నాటకంలో లీనమైంది కోడలిని చంపేయాలనే నిర్ణయం ప్రకటించింది స్టేజీ మీద అత్తపాత్ర వంత పలికాడు మామ కొడుకుకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల ఒత్తిడికి ఒప్పుకున్నాడు సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం అలుపుకుద్ది ఆ ప్రాంతం అంతా ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠతో ఊపిరి పికబెట్టి చూస్తున్నారు ప్రేక్షకులు అందరిలోనూ ఏదో బాధ వేదన కోడలు నిష్టం వచ్చినట్లు కొడుతున్నారు భర్త అత్త మామ అత్తా మామ హృదయ విదారకంగా ఏడుస్తోంది ఆమె తనను కాపాడమని భర్త కాళ్ళు పట్టుకుని ప్రార్థించింది అత్తను వేడుకుంది మామను దీనంగా ప్రతిమలాడింది కానీ అను మాత్రం కూడా కరగలేదు ఆ ముగ్గురు నాటకంలో కోడలు పాత్రకు తగులుతున్న దెబ్బలు అన్నీ తన శరీరం మీదే పడుతున్నట్లు మెలుకులు తిరగసాగింది వీణ ఆమె చదువు తెలివి అన్నీ ఆపలేకపోతున్నాయి ఆమె బాధను తను స్త్రీడన్న విషయం తప్ప అన్నీ మర్చిపోయింది వీణ ఏదో గుర్తుకు వస్తోంది ఆమెకు కోడల మీద కిరసనాయలు పోసింది అత్త ఊపిరి పీల్చుకోవటం మర్చి చూస్తున్నారు ప్రేక్షకులు స్టేజీ మీద ఆమెను నిజంగానే కాల్చేస్తారేమో అన్నంత భయం కొందరిలో అగ్గిపుల్ల గీశాడు భర్త నో నో అంటూ వీడ పెట్టిన కేకలతో దద్దరిల్లిపోయింది ఆ ప్రదేశం నాటకం చూస్తున్నందుక్కిపడ్డారా కేకలకు ఏం జరిగిందో తెలియక ఆతృతగా వీణవైపు చూశారు తట్టుకోలేకపోయింది వీణ వెక్కి వెక్కి సాగింది ఆమె హృదయం నిండా బాధ వీణ వీణ కుదిపింది తల్లి తల్లి కుదుపులకు తేరుకుంది వీణ కన్నీరు కారుస్తూనే చుట్టూ చూసింది ఏమైంది అడిగారు ఆతృతగా చుట్టూ ఉన్నవాళ్ళు సమాధానం చెప్పలేదు వీణ పేలగా చూస్తూ ఉండిపోయింది ధర్మయ్య కంగారుగా అక్కడికి వచ్చాడు ఏమైందమ్మా అనునయంగా అడిగాడు తండ్రి ముఖంలోకి చూసి ధైర్యం తెచ్చుకుంది వీణ ఏమీ లేదు నాన్న అంది పైకి లేస్తూ వెళ్ళిపోదామా తల ఊపింది వీణ కూతురిని దగ్గరగా తీసుకుని తలని మురుతూ ఇంటివైపు నడిచారు ధర్మయ్య అనుసరించారు పాలేరు మహాలక్ష్మి కోటేశు మంచాలు వేసి పక్కన సత్తి వెళ్లిపోయాడు అంతా నిశ్శబ్దం ఆవుల మెడలోని గంటల ధ్వని ఉండి ఉండి వినిపిస్తోంది ఆ నిశ్శబ్దంలో మధురంగా ఉంది ఆ ధ్వని లోపల వంటగది సత్తుతోంది మహాలక్ష్మి వీణ ఎందుకు అరిచావు అడిగాడు ధర్మయ్య కూతురి ముఖంలోకి చూస్తూ ఏం లేదు నాన్న అంది కానీ ఆమె కంఠంలోని గాత్క్యం గుర్తించాడాయన మనసులో ఏదైనా ఉంటే అది బయటికి చెప్పటం మంచిది తల్లి లారనగా అన్నాడు ఎందుకో భయమేసింది నాన్న ఆ అమ్మాయిని చంపేస్తారంటే తట్టుకోలేకపోయాను నాటకమే కదమ్మా నిజంగా మాత్రం జరగటం లేదా నాన్న ఆస్తి కోసం డబ్బు కోసం ఎందరు భర్తలు భార్యల్ని చంపటం లేదు పరిశీలనగా కూతురి ముఖంలోకి చూశాడు ధర్మయ్య తండ్రి చూపులు భరించలేక తలదించుకుంది వీణ ఏదో అర్థమైన వాడిలా నిట్టూర్చి నిట్టూర్చాడు ఎక్కడో ఏదో జరిగిందని మనం భయపడితే చాలా కష్టం వీణ భయం బ్రతుకుని నరకం చేస్తుంది భవిష్యత్తు పట్ల జాగ్రత్త తీసుకోవటం తప్పా నాన్న జాగ్రత్త మంచిదే వీణ కానీ అతి జాగ్రత్త ఏవైపు దారితీస్తుందో చెప్పలేము చీకట్లో దీపం తీసుకుని బయలుదేరాలి అలా కాక ఆ దీపం కాంతి కొంతవరకే పడుతుందనుకుంటే ఉన్నచోటే ఉండిపోతాం మెల్లగా చెప్పాడు ధర్మయ్య ఒక మామూలు రైతులా కనిపించే తండ్రి మాటలలోని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మౌనంగా ఉండిపోయింది వీణ అంతకన్నా చెప్పాల్సింది ఏమీ లేదన్నట్లు మంచం మీద వాలిపోయాడు ధర్మయ్య మహాలక్ష్మి వచ్చి మరో మంచం మీద పడుకుంది నిద్ర వచ్చిన దానిలా కళ్ళు మూసుకుంది వీణ కాని ఆ రాత్రి చాలాసేపటి వరకు ఆమెకు నిద్ర పట్టలేదు రెండు రోజులు గడిచిపోయాయి ఆ రెండు రోజులు చాలా సరదాగా గడిపింది వీణ తన స్నేహితులు అందరి ఇళ్లకి వెళ్ళింది తల్లితో తనకిష్టమైన వంటలన్నీ చేయించుకుంది సాయంత్రాలు చాలా సంతోషంగా గడిపింది రేపు ఉదయం బయలుదేరతాను నాన్న చెప్పింది భోజనాలు అయ్యాక వీణ అదేమిటే ఇంకో రెండు రోజులు ఉండకూడదా అంది మహాలక్ష్మి సెలవు లేదమ్మా ఏం సెలవు ఏమిటో అంత దూరంలో నువ్వు ఒక్కదానివే ఉండటం నాకేమీ నచ్చలేదు చెబితే వినవు కదా విసుగు కోపం బాధ నిండిన స్వరంతో అంది ఉద్యోగం కదమ్మా అసలు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందే మనకేం జరగడం లేదా కసురుకుంది మహాలక్ష్మి తల్లి విషయం తెలిసిన వీణ మౌనంగా ఉండిపోయింది ఇదంతా మీరు దాన్ని నెత్తికెక్కించుకోవడం వలనే అడగరే దాన్ని భర్త వైపు తిరిగి అంది నువ్వు మౌనంగా ఉండు అన్నట్లు చేత్తో సైగ చేశాడు ధర్మయ్య భర్త హృదయంలోని ఆవేదన ఒక తల్లిగా ఆమె పడుతున్న ఆరాటం అతనికి తెలుసు ప్రతిదానికి ఇలా నోరు ముయిస్తారు గొనుక్కుంది వీణ కోటేశు భార్యను కూడా తీసుకెళ్లమ్మా పాటు నీకు తోడుగా ఉంటుంది కూతురి మొహంలోకి చూస్తూ చెప్పాడు ఆమె లేకపోతే ఇక్కడ ఇంట్లో ఎలా నాన్న ఎలాగో మీ అమ్మ సర్దుకుంటుంది నాన్న అక్కడ ఏమైనా అవసరం వస్తే మా పక్కింటి వాళ్ళు సాయం చేస్తారు ఒంటరి పిల్లవి అక్కడ నువ్వు ఒంటరిగా ఉంటే ఇక్కడ మాకెంత బాధగా ఉందో తెలుసా మేము వచ్చేద్దామంటే ఇక్కడ పనులు తెవటం లేదు నిట్టూరుస్తూ అన్నాడు ధర్మయ్య ఏమిట్లా అది ఊరు కాదా మనుషులు ఉండరా తేలిగ్గా అంది ఎంతమంది ఉన్నా మనకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళు ఉండాలి కదమ్మా కూతురి మొహంలోకి చూస్తూ బాధగా అన్నాడు మరుసటి రోజు గుంటూరుకు వచ్చి వీణను బస్ ఎక్కించారు ధర్మయ్య దారిలో తాను వరుడు కావాలని ప్రకటించిన విషయం నెమ్మదిగా తండ్రికి చెప్పింది వీణ తండ్రి ఆశ్చర్యపోయాడని పోతాడని కోప్పడతాడని అనుకుంది కానీ చాలా మామూలు విషయం విన్నట్లు అది అది వరకే ఆ విషయం తనకు తెలిసినట్లు విన్నారు ధర్మయ్య చాలా సిప్పటి తర్వాత అన్నారు అమ్మా నీ జీవితంలోని ముఖ్య విషయాల గురించి నువ్వే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిదే కాదనను కానీ బాగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యి ఒక్క చిన్న తప్పు వేసినా చాలు జీవితం అంతా పాడవటానికి ఆవేదనగా చెప్పాడు అమాంతం ఆయన కాళ్ళ మీద పడిపోవాలనిపించింది వీణుకు మరో తండ్రి అయితే తన చెంపను పగలకొట్టి ఉండేవాడు కాళ్ళు చేతులు కట్టి ఇంట్లో పడేసి ఉండేవాడు అంతగా అర్థం చేసుకోగలవాడు కాబట్టే ఆమెకు తండ్రి పట్ల అపార గౌరవం తల్లికి కూడా చెప్పలేని విషయాలు అతడికి చెప్పుకుంటుంది చిన్నప్పటి నుంచి అంతే వీణ ఎక్కిన బస్సు బయలుదేరింది నేరుగా పోస్టాఫీస్ చేరుకున్నాడు ధర్మయ్య ఏదో ఊరికి అర్జెంటు ట్రంకాలు చేసి మాట్లాడటం మాటలు పూర్తయిన తర్వాత అతని మనసులో అంతవరకు ఉన్న బాధ ఒక్కసారిగా తొలగిపోయినట్లు అనిపించింది తృప్తిగా గ్రామం బయలుదేరాడు ధర్మయ్య జీవితంలో ఎంత అనుభవం ఉన్నా సమస్యలు వచ్చినప్పుడు బెంబేలు పడిపోతారు చాలామంది కానీ కొందరే శాంతంగా నిదానంగా ఆలోచించి వాటిని పరిష్కరించుకుంటారు తమలోని భావం ఏమాత్రం బయటికి కనిపించనివ్వరు ధర్మయ్య అలాంటివాడు దాని పెళ్లి విషయం మాట్లాడండి అంటే అలాగే పంపించేశారు కదా బాధగా అంది మహాలక్ష్మి అప్పుడే ఇంట్లోకి వచ్చిన భర్తతో మాట్లాడాను లక్ష్మి ఏమంది చేసుకుంటానంతా ఆతృతగా అడిగింది తల ఊపాడు మర విషయం అంత నిదానంగా చెప్తారేమిటి వెంటనే మంచి సంబంధం చూడక ఆతృతగా ఆనందంగా అంది అమ్మాయి చేసుకుంటానన్నది మనం చూసిన వాడిని కాదు తనకు నచ్చిన వాడిని తాపీగా చెప్పాడు దానికి మీరేలా ఒప్పుకున్నారు తీరా ఏ దిక్కుమాలిన వాడినో చేసుకుంటే ఆవేదనగా అంది అసలు చేసుకోకపోవటం కన్నా ఎవరో ఒకరిని చేసుకోవటం మంచిదే కదా నిదానంగా అన్నాడు ఏం మంచిదో ఏమిటో ఇలాంటి పాడు ఆలోచనలు వస్తాయనే దానికి చదువు వద్దండి అన్నాను నా మాట విన్నారా ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం నిష్ఠూరంగా అంది లక్ష్మి నా మీద నమ్మకం ఉందా సూటిగా భారీ ముఖంలోకి చూస్తూ అడిగాడు ధర్మయ్య అవేం మాట్లాడి అంది లక్ష్మి నొచ్చుకుంటూ కొంతకాలం ఓపిక పట్టు అన్నీ సక్రమంగా జరుగుతాయి అంతేనంటారా అంతే లక్ష్మి వేణ మొదట పెళ్ళే వద్దంది ఇప్పుడు కాస్త తగ్గి చేసుకుంటానంది కొన్ని రోజులు పోతే మనం చెప్పిన అబ్బాయినే చేసుకుంటుంది అనునయంగా శాంతంగా చెప్పాడు ధర్మయ్య అంతకన్నా నాకు ఏముందండి ఆనందపడిపోతూ అంది భార్య ముఖంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి నవ్వుకున్నాడు ధర్మయ్య కాఫీ తెస్తానుండండి లోపలికి నడిచింది ఆమె వీణ హైదరాబాద్ చేరేసరికి సాయంత్రం అయింది ఆటో తీసుకుని ఇల్లు చేరుకుంది వీణ తలుపు తెరవగానే ఎదురుగా కొన్ని కవర్లు కనిపించాయి తాను లేని సమయంలో పత్రిక వాళ్ళు రీడైరెక్ట్ చేసినవి కవర్లన్నీ తీసి టేబుల్ మీద పెట్టింది తాను లేకపోవటం వల్ల ఇల్లంతా తుమ్ము నిండి ఉంది అసహనంగా శుభ్రం చేసుకుంది వీణ స్నానం చేసి కాఫీ పెట్టుకుని తాగింది ఆటోలో వస్తున్నప్పుడే బ్రెడ్ పాల ప్యాకెట్టు తెచ్చుకుంది వేడివేడి కాఫీ తాగడంతో అంతవరకు చేసిన శ్రమంతా తగ్గిపోయినట్లుగా అనిపించింది ఫ్యాన్ కింద ఈసీ చైర్లో కూర్చుని పత్రిక వాళ్ళు రీడైరెక్ట్ చేసిన కవర్లు ముందేసుకుంది ఒక్కొక్కటే తీరికగా పరి పరిశీలించసాగింది వచ్చిన వాటిలో ఎక్కువ భాగం భారీ చనిపోయిన వాళ్ళు విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు ఫోటోలు జత చేశారు కొందరు చెయ్యలేదు అవన్నీ చెత్తపుటలో పారేసింది వీణ మరో ఆలోచన లేకుండా భార్య పోయిన పురుడు పురుషుడు భర్త పోయిన స్త్రీనే చేసుకోవాలన్నది ఆమె నమ్మకం మరొకటి సుదీర్ఘమైన ఉత్తరం నువ్వు ఆడదానివేనా నీకు నిజంగా కావలసింది భర్తేనా నీ అహంకారానికి తగిన శాస్తి చేస్తాను అంటూ చాలా అసభ్యంగాను అసహ్యంగాను తిడుతూనే ఉంది అది విపరీతమైన కోపం వచ్చింది వీణకు అది రాసింది ఎవరా అని చూసింది పేరు అడ్రస్సు లేదు కసిగా ఆ కాగితాన్ని ముక్కలు ముక్కలు చేసింది పనికిరానివన్నీ ప్రక్కన పారేస్తే పోగా ఐదుగురు వివరాలు మిగిలాయి వేణ చేతిలో వాటిది మరోసారి పరిశీలించింది మొదటి వ్యక్తి పేరు ఆర్ముగం వయసు ముప్పై ఐదు అనుంది వంట బాగా వచ్చని అన్ని పనులు చేయగలనని రాశాడు ఫోటో వంక చూసింది పళ్ళు కాస్త ఎత్తుగా ఉన్నాయి రెండవ వ్యక్తి కేశవులు పాతిక సంవత్సరాలు బిఏ పాస్ అయినట్లు ఏ ఉద్యోగం లేనట్టు రాశాడు ఫోటో కోసం చూసింది లేదు మూడవ అతను సుబ్రహ్మణ్య శాస్త్రి ఫేస్ రీడింగు జాతకాలు చెప్పడం హాబీ అని రాశాడు మంచి భర్తగా ఉంటారని హామీ పత్రం కూడా రాశాడు ఫోటో చూసింది వీణ అందంగానే ఉన్నాడు నాలుగో అతను ఫోటోలో కాస్త మొరటుగా ఉన్నాడు పేరు అమావాస్య నవ్వుకుద్ది నాలుగు లక్షల ఆస్తి ఉందని ఆదర్శ భావాలు ఉన్నాయని రాశాడు ఐదో అతను చలపతి పాతిక సంవత్సరాలు ఉంటాయి ఎంట్ర చదువుతూ మానేసినట్టు రాశాడు మిగిలిన అందరికంటే అందంగా ఉన్నాడు ఫోటోలో ముఖం నిండా అమాయకత్వం కనిపిస్తోంది మరో ఆలోచన లేకుండా ఆ ఐదుగురిని ఆదివారం వచ్చి కలుసుకోమని ఉత్తరాలు రాసింది వీణ తృప్తిగా అనిపించింది ఆమెకు ఆ ఐదుగురిలో మంచివాడిని ఎన్నుకొని భర్తగా స్వీకరించవచ్చు అనుకుంది కుర్చీలో నుంచి లేచి ఒళ్ళు గుర్చుకుంది ఆకలి అనిపించింది బ్రెడ్ తిని కాఫీ తాగింది వంటగది సత్తి లైట్ తీసేసి పడుకుంది వీణ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు ఆలోచనలు కందిరీగల్లా మనసులో ఓవైపు ఏదో భయం మరోవైపు ఏదో ఉత్సాహం పెద్దవాళ్లు స్నేహితులు చెప్పిన మాటల్ని కాదని తాను తప్పు చేస్తున్నానా అనుకుంది పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవటం చిన్న విషయమేమీ కాదు ఈ విధంగా పెళ్లి చేసుకోవటం వల్ల ఇలాంటి భర్తే కావాలని కోరటం వల్ల తను నష్టపోతుందా ఇలా వచ్చిన మనిషి మాత్రం మోసం చేయడని ఏముంది మోసపోతే అందరూ హేళన చేస్తారు అసహనంగా అటూ ఇటూ పొర్లింది వీణ తాను చేస్తున్నది తప్పు కాదు తనను తాను సమర్థించుకుంది ఎంత ఆస్తి ఉన్నా ఎంత కట్నం తెచ్చినా స్త్రీని తక్కువగా చూస్తున్నారు మగవాడు భార్య తనకు తన పిల్లలకి తనకు తన పిల్లలకు పనిచేసే ఓ యంత్రంలా భావిస్తున్నాడు తరలతరా తరతరాల నుండి స్త్రీకి అన్యాయం జరుగుతోంది అందుకే తాను ఆదర్శంగా నిలబడాలి అనుకుంది నిర్ణయించి నిర్ణయించుకుంది వీణ భార్యాభర్తల సంబంధానికి తాను ఓ కొత్త అర్థం చెప్పాలి ఆధునిక స్త్రీ ఎంత స్వేచ్ఛగా ఉండాలో భర్తతో ఏ విధంగా ప్రవర్తించాలో తాను అందరికీ చూపించాలి మొదట్లో వింతగా చూసినా తర్వాత తన ఆదర్శాలని అందరూ గౌరవిస్తారు అందుకే మగవాడిని క్షమించకూడదు భార్య భర్త మెలిగే విధంగా చేయాలి ఈ ఆధారాల ఈ ఆచారాల పట్ల పనికిరాని సాంప్రదాయాల పట్ల తిరగబడాలి ఈ రకమైన ఆలోచనలతో వీణ నిర్ణయం మరింత బలపడింది తాను తప్పు చేయటం లేదని నమ్మకం కలిగింది పెళ్లికి ముందు తాను చెప్పినవన్నీ ఒప్పుకుని ఆ తర్వాత భరించలేక ఆ మనిషి విడిపోతే మరో ప్రశ్న ఆమె మనసులో పెద్దవాళ్ళు చెప్పినట్లు విని సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా ఎంతమంది విడిపోవటం లేదు తనే సమాధానం చెప్పుకుంది వీణ చాలా తృప్తిగా ఉంది వీణకు తను చాలామందికి మార్గదర్శి కాబోతోంది ఏది ఏమైనా తన పట్టు విడవకూడదు పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ చేసుకుంటే మాత్రం తన అడుగులకి మడుగులు ఎత్తేవాడిని తన మాట వేదంగా భావించేవాడిని చేసుకోవాలి చాలా ఆనందం వచ్చింది వీణకు ఆ నిర్ణయం ఏవేవో ఊహల్లో తేలిపోతూ నిద్రపోయింది వారం రోజుల నుంచి సెలవులో ఉండటం వల్ల ఆ రోజు అరగంట ముందే బ్యాంకుకు చేరుకుంది వీణ అప్పటికే మేనేజర్ అకౌంటెంట్ సదాశివం మరికొందరు వచ్చి ఉన్నారు అందరినీ పలకరించి తన సీట్లో కూర్చుంది వీణ మరో పది నిమిషాలకు లత సూర్యకుమారి కమలా వచ్చారు రాగానే ఆప్యాయంగా పలకరించింది లత పెళ్లి బాగా జరిగిందా ఆ మా అందరికీ స్వీట్లు దస్తావేమో అనుకున్నాను తీసుకుని బయలుదేరాను కానీ మధ్యలో ఆకలేసి తినేశాను ఇద్దరు నవ్వుకున్నారు ఇంతలో సదాశివం వాళ్ళ దగ్గరికి వచ్చాడు మూర్తి మరో వారం సెలవు పొడిగించాడు ఆయన వరకు కూడా నువ్వే చూడాలి అని చెప్పాడు లతకు అలాగే తల ఊపింది మూర్తిగారు సెలవు పెట్టారా ఆశ్చర్యంగా అడిగింది వీణ ఆమె బ్యాంకులో చేరిన దగ్గర నుంచి ఏ రోజు కూడా ఆయన సెలవు పెట్టలేదు అవును పాపం ఆయన భార్య పోయింది నిట్టూరుస్తూ అంది లత ఎప్పుడు ఆశ్చర్యంగా అడిగింది వీణ సరిగ్గా నువ్వు వెళ్ళిన రోజే పోయిందా చంపేశాడా బాధ కోపం నిండిన స్వరంతో అడిగింది వీణ ఎందుకు చంపుతాడమ్మాయి కోపంగా అడిగాడు అక్కడే లెజ్జర్ చూస్తున్న సదాశివం భార్యను చంపడానికి కూడా కారణం కావాలా కట్నం చాలేదని కావచ్చు మోజు తీరిపోయి కావచ్చు వెటకారంగా అంది వీణ మూర్తి అలాంటి వాడు కాదమ్మా పైకి అందరూ మంచివాళ్ళేనండి విసురుగా అంది అసహ్యంగా చూశాడు ఆమె వైపు సదాశివం చాలా కోపం వచ్చింది ఆయనకు వీణ మీద ఆయన ఏదో చెప్పబోయేంతలో లత అంది ప్రసవం కష్టమే చనిపోయింది వీణ అవునా అవును ఎప్పుడూ తొందరపడి అనకూడదు మూర్తి చాలా మంచివాడు భార్యను ప్రాణప్రదంగా చూసుకునేవాడు ఆమె పోయినందుకు ఎంత బాధపడుతున్నాడో మీకేం తెలుసు కోపంగా చూస్తూ చెప్పాడు సదాశివం మౌనంగా ఉండిపోయింది వీణ ఏమీ మాట్లాడలేక మనుషులందరూ చెడ్డవాళ్ళు కాదు విసురుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సదాశివం సాయంత్రం ఒకసారి ఆయన చూసి వద్దాం చాలాసేపటి తర్వాత అంది వీణ వెడదాం నేను ఇంతవరకు వెళ్ళలేదు చెప్పింది లత బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కావడంతో అందరూ పనిలో పడిపోయారు తాను అనవసరంగా నోరు జారేనే అన్న బాధ చాలాసేపటి వరకు ఉండిపోయింది వీణ మనసులో సాయంత్రం బ్యాంకు టైం అయిపోగానే వీణ లత బయలుదేరారు ఆటోలో చిక్కడపల్లిలో ఉన్న మూర్తి ఇంటికి చేరుకున్నారు ఇల్లంతా నిశ్శబ్దం తాండవిస్తోంది మౌనం కూడా బాధపడుతోందేమో అన్నట్టుగా ఉంది కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్నాడు మూర్తి అతని మీద చిన్న కూతురు నిద్రపోతోంది విషాదం మూర్తి భవించినట్లుగా ఉంది అతని ఆకారం మనిషి బాగా చిక్కిపోయాడు గడ్డం పెరిగి ఉంది తల దువ్వుకోకపోవటం వలన అడ్డదిట్టంగా ఉన్నాయి వెంట్రుకలు జబ్బు చేసిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు అడుగుల చప్పుడుకు కళ్ళు తెరిచి చూశాడు మూర్తి ఎదురుగా నిలబడి ఉన్న లతా వీణావంక నిర్లిప్తంగా చూశాడు లోతుకుపోయిన అతని కళ్ళల్లో జీవం ఉన్నట్లు లేదు కూర్చోండి అన్నాడు బాధగా అతనికేసి చూస్తూ ఇద్దరు కూర్చున్నారు అత్తయ్యా పిలిచాడు నీరసంగా ఉంది అతని కంఠం లోపల నుంచి ఓ యాభై ఏళ్ళ స్త్రీ ఆ గదిలోకి వచ్చింది నిద్రపోతున్న పాపను అందించాడు ఆమె లోపలికి వెళ్ళి పాపను పడుకోబెట్టి వచ్చింది మా ఆఫీసు వాళ్ళు చెప్పాడు ఆమెకు ఎప్పుడొచ్చారు అడిగాడు వేణకేసి చూస్తూ నిన్న వచ్చాను ఇవాళ ఉదయమే తెలిసింది అంటూ నెట్టూర్చాడు ముందుకు జరిగి కూర్చుంటూ ఆఫీసులో అందరూ చాలా బాధపడుతున్నారు మూర్తిగారు లత అంది బాధగా ఏం చేస్తాం చెప్పండి మన చేతుల్లో ఏదీ లేదు కదా శూన్యంలోకి చూస్తూ చెప్పాడు అతని ఆకారాన్ని బట్టే అర్థమైంది వీణకు ఎంత బాధపడుతున్నాడో ఎంత వెతకి గురవుతున్నాడో జీవత్సంలా ఉన్న అతని చూస్తూ ఏమీ మాట్లాడలేకపోతోంది వీణ ఏ క్షణంలోనైనా ఏడుపు తన్నుకొచ్చేలా ఉంది ఆమెకు మనసు రాయి చేసుకోవాలి మూర్తిగారు లత అంది తల ఎత్తి లత ముఖంలోకి చూశాడు మూర్తి ఆ చూపుల్లో ప్రపంచంలో తనకంటూ ఏమీ లేదన్న నిరాశ రాయి చేసుకున్నాను కాబట్టే ఇంకా ఉన్నాను లతగారు లేకుంటే నేను ఆమెతో పాటే ఈ పాటికి బూడిద అయిపోయి ఉండేవాడిని నా తప్పుకు తాను బలైపోయిందండి మూర్తి కళ్ళ నుండి జలజలా నీళ్లు రాలాయి ఆపుకోవటానికి ప్రయత్నించలేదు అతను ఇందులో మీ తప్పే ఉందండి అనునయంగా అంది వీణ ఇద్దరూ ఆడపిల్లలే కదా ఈసారైనా అబ్బాయి పుట్టకపోతే పుట్టకపోతాడా అనుకున్నాను కానీ తానే నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతుందని అనుకోలేదండి రెండు చేతులతో ముఖం దాచుకున్నాడు మూర్తి మీరైనా చెప్పండమ్మా ఈయన ఇలా బాధపడితే ఇక ఆ పిల్లల గతి ఏం కావాలి కూతురు పోయిందని ఏడవాలో అల్లుడు ఇలా అయిపోతున్నాడది బాధపడాలో తెలియడం లేదు కళ్ళు ఒత్తుకుంటూ అంది పిల్లల కోసమేనా మీరు ధైర్యంగా ఉండాలి మూర్తిగారు చెప్పింది లత వాళ్ళ కోసమే ఉన్నానండి ఇక నాకున్న ఆశ వాళ్లే కదా తల ఎత్తి అన్నాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి మరి కొద్దిసేపు కూర్చుని వచ్చేశారు లత వీణ వీణ మనసంతా బరువెక్కు అయిపోయి బరువెక్కిపోయింది భార్య కోసం అతను పడుతున్న బాధకు చాలా కదిలిపోయింది వీణ బహుశా భారీ కోసం అంతలా బాధపడే వ్యక్తిని ఆమె చూడటం అదే మొదటిసారేమో ఆ రోజు ఆదివారం ఉదయాన్నే లేచి అన్ని ఏర్పాట్లు చేసుకుంది వీణ మామూలుగా అయితే ఆ రోజు చాలా ఆలస్యంగా చేసేది కానీ ఈ రోజు ఆ ఐదుగురిని రమ్మంది పెళ్లి కొడుకుల ఇంటర్వ్యూ అనుకుని నవ్వుకుంది వీణ ఇంటి ముందు ఉన్న కొద్దిపాటి వరండాలో కుర్చీలు వేసింది ముందు ఉన్న చిన్న హాలుని చక్కగా సర్దింది మధ్యన ఓ టేబుల్ వేసింది దానికి అటువైపు తన కుర్చీ వేసుకుంది నచ్చిన వ్యక్తి కూర్చోడానికి ఎదురుగా వచ్చిన వ్యక్తి కూర్చోడానికి ఎదురుగా మరో కుర్చీ వేసింది అనవసరమైన సామాన్లన్నీ అక్కడి నుంచి తీసివేసి బెడ్రూమ్లో పెట్టింది ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయబోతున్న ఆది అధికారినిలా ఆ ఐదుగారి వివరాలున్న కాగితాలను టేబుల్ మీద ఉంచింది అవి కాక మరికొన్ని కా తెల్ల కాగితాలు పెన్ను ఒక గ్లాసు నిండా మంచినీళ్ళు సిద్ధం చేసింది స్నానం చేసి తొమ్మిది గంటలకే రెడీ అయింది వీణ ప్రక్క ఇంటి పని మనిషికి ముందే అన్ని విషయాలు చెప్పి ఏర్పాటు చేసుకుంది ఆ అమ్మాయి పేరు సీతాలు ఇంకా పెళ్లి కాలేదు ఏమిటో అన్న కుతూహలం కొద్ది ఆ అమ్మాయి కూడా ముందుగానే వచ్చింది వచ్చిన వాళ్ళంతా బయట కూర్చుంటారు సీతాలు నేను ఎవరి పేరు చెబుతాను వాళ్ళను లోపలికి పంపించాలి నువ్వు తలుపు దగ్గరే ఉండాలి మళ్ళీ చెప్పింది వీణ సీతాలకు అర్థమైందో లేదో అని నాకు ఎరికినేనమ్మా నవ్వుతూ చెప్పింది సీతాలు కాలం గడుస్తున్న కొద్దీ వీణలో ఆతృత భయం సంకోచం ఏమవుతుందో ఏది ఎలా ఉంటుందో తాను తీసుకోబోయే నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అనుకోసాగింది అటు ఇటు ఊగిసలాడుతోంది మనసు తనకు తానే ధైర్యం చెప్పుకుంది వీణ మనకు మనమే తీసుకునే నిర్ణయాల వల్ల సుఖం కలిగిన దుఃఖం వచ్చినా ఒక తృప్తి ఉంటుంది దానికి కారణం ఆ నిర్ణయం తీసుకుంది మనం కాబట్టి తనకు తానే ధైర్యం చెప్పుకుంది వీణ మనకు మనమే తీసుకునే నిర్ణయాల వల్ల సుఖం కలిగిన దుఃఖం వచ్చిన ఒక తృప్తి ఉంటుంది దానికి కారణం ఆ నిర్ణయం తీసుకున్నది మనం కాబట్టి ఎవరో ఇచ్చిన సలహాలను ఆచరిస్తూ పోతే విజయం సాధించిన ఏదో అసంతృప్తి ఉంటుంది దానికి కారణం ఆ నిర్ణయం తీసుకున్నది మనం కాబట్టి ఎవరో ఇచ్చిన సలహాలను ఆచరిస్తూ పోతే విజయం సాధించినా ఏదో అసంతృప్తి మిగులుతుంది అందుకే అందరూ చెప్పింది విని మనకు నచ్చిన విధంగా నడుచుకోవాలి ఎవరో ఇచ్చిన సలహాలు ఆచరిస్తూ పోతే విజయం సాధించినా ఏదో అసంతృప్తి మిగులుతుంది అందుకే అందరూ చెప్పింది విని మనకు నచ్చిన విధంగా నడుచుకోవాలి అందరూ వచ్చేసారండి చెప్పింది సీతాలు ఉలిక్కి పడింది వీణ ఒక్క క్షణం భయం కలిగింది అంతలో ధైర్యం తెచ్చుకుంది తన కుర్చీలో హుందాగా కూర్చుంది వీణ బాగా వెనక్కి వాలి గదినంతా పరిశీలించింది కాగితాలు చేతిలోకి తీసుకుంది ఎంతమంది వచ్చారు నలుగురండి ఇంకా ఒక్కరు రావాలన్నమాట మనసులో అనుకుంది ఆర్మగారు పిలు మంచిదండి లోపలికి వస్తున్న ఆకారాన్ని చూసి ఆశ్చర్యంతో ఉలిక్కిపడింది పడింది వీణ వణక్కం అంటూ వచ్చి నిలబడ్డాడు నల్లగా పొట్టిగా ఉన్న ఆర్ముఖం దానికి తగ్గట్లు గర్భిణీ స్త్రీలా బాగా ముందుకు వచ్చిన పొట్ట ఎత్తుపళ్ళు పట్టతల తల మీద ఉన్న కొత్త కొత్తిపాటి వెంట్రుకల్లో సగం నిరిసి ఉన్నాయి వీనకళ్ళు తిరిగాయి కూర్చోండి అంది పిలిచింది కాబట్టి అలసిపోయిన వాళ్ళ కూర్చున్నాడు ఆర్ముఖం కుర్చీ కిర్రు మంది అతని బరువుకి మీ పేరు మీరుదా వు పిలుస్తరే అది దా ఆర్ముగం పళ్ళే కలుస్తూ అన్నాడు మీ వయసు మగవాడికి వయసుతో పనే ఉందండి ముప్పది అంతా అతను అబద్ధం చెప్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది యాభై ఏళ్ళకు పైబడే ఉంటాయి అతనితో మాట్లాడటానికే చికాక్గా ఉంది వీణకు వెంటనే పంపించేయాలని ఉంది ఏం చేస్తారు అడిగింది ఏవో రెండు ప్రశ్నలు వేసి పంపించేద్దామని వంట చేస్తును అదిదా కావాలని మీరు పేపర్లు వేస్తే ఓ హోటల్లా చేస్తూ ఉంటుంది మందికి చేసేది రొంబా కష్టం అందుకని ఇట్టా వస్తుంది నిదానంగా చెప్పాడు ఆ తర్వాత ఏం అడగాలో అర్థం కాలేదు ఆ వీణకి అతని ఉనికి భరించి లేకుండా ఉంది అతని వెంటనే పంపిస్తే పో హాయిగా ఉంటుంది అనుకుంది మీరు మీరు దానా పెళ్లి కూతురు అడిగాడు ఆర్ముఖం కాదు పొడిగా అంది మరి దీర్ఘం తీశాడు నా ఫ్రెండు అట్టట్ట మీరుదా అనుకుంటేనే కాదని చెప్పాను కదా విసుగ్గా అంది సరే ఒకసారి ఆమెను చూపిస్తురా ఎందుకు ఎట్టా ఉండేది చూడవలే చూడకుండా ఎట్టా కళ్యాణం చేసుకునేది మీ గురించి నేను ఆమెకి చెబుతాను నచ్చితే ఆమె ఉత్తరం రాస్తుంది మీరు చూసేది ఏమీ లేదు మరి నాకు నచ్చవద్ద కోపంగా అన్నారు ఆమె ఊర్లో లేదు విసురుగా ఉంది సరే సరి ఇది ఏదో గరాట కళ్యాణంలాగా ఉండాలి ఆమెను ఆమెకు చెప్పండి వంట రొంబ ప్రమాదంగా చేస్తాను ఎన్నా అన్నాడు పైకి లేస్తూ అలాగే వెళ్ళండి అమ్మయ్య అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకుంది అతడు వెళ్ళిపోయిన తర్వాత నమస్తే అంటూ అడుగు పెట్టాడు కేశవులు హిప్పీ గ్రాఫు కళ్ళకి కూలింగ్ గ్లాసులు నొన్నగా తీసేసిన మీసం సన్నగా పొడుగ్గా ఉన్నాడు బ్రౌన్ కలర్ ప్యాంటు మీద ఆకుపచ్చ రంగు టక్ చేశాడు చాలా ఇబ్బందిగా ఉంది ఆ కాంబినేషన్ చూడటానికి వీణ కూర్చోమని చెప్పకముందే కూర్చున్నాడు పెళ్లి కూతురు మీరేనా తల ముందుకు వంచి ఒక వేలు ఆమె వైపు చూపిస్తూ అడిగాడు సిగరెట్ వాసన కుప్పమని వచ్చింది అవును అంది చూశారా మనిషిని చూడగానే ఎవరో ఏమిటో అంచనా వేయగలను అదే నా స్పెషాలిటీ అన్నాడు భుజాలు ఎగరేస్తూ స్టైల్గా ఆహా ఏ బ్యాంకులో పనిచేస్తున్నారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అడిగాడు తొందరగా సమాధానం చెప్పలేదు వీణ మౌనంగా అతని కేసి చూసింది ఏమైనా అడుగుతారా అతనే అన్నాడు ఏం చదివారు ఐఏబిఎఫ్ అంటే అర్థం కాక అడిగింది కంగారుగా ఇంటర్ అప్లైడ్ బట్ ఫెయిల్డ్ అయినా చదువులో ఏముంది మనిషికి కావలసింది సంస్కారం ఏమంటారు అది నీలో లేదని తెలుస్తూనే ఉంది అనుకుంది మనసులో మరి అప్లికేషన్లో బిఏ అని రాశారు ఒక్క క్షణం పోయింది అతని ముఖం అందులో తేరుకున్నాడు అది అంటే బెస్ట్ ఆఫర్ అయోమయంగా చూసింది అర్థం కాక వీణ మీరు పత్రికలు చదివారా అతని చదువుతారా అతనే అడిగాడు కేఎస్ ఫుల్ అన్న పేరుతో వచ్చిన ఉత్తరాలన్నీ నేను రాసినవే రెండు వందల కథలు నాలుగు నవలలు రాశాను గర్వంగా చెప్పాడు ఏ పత్రికల్లో వచ్చే ఆశ్చర్యంగా అడిగింది వీణా ఇంకా ప్రింట్ అవ్వలేదు ఆంధ్రదేశం బ్రతికిపోయింది అనుకుంది మీకు వంట వచ్చా ఎన్నో కథలు నవలకే ప వండాను అన్నం వండలేనా ఐదు నిమిషాలు నేర్చుకుంటాను అంతేకాదు వంటలో కూడా ప్రయోగాలు చేస్తాను ఇంటి పనులు కూడా మీరే చేయాలి చేస్తాను ఇలాంటి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు సందేహంగా అడిగింది ఎందుకంటే నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు ఎప్పుడూ రచనలు చేయాలన్నదే నా చేయం భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తే నేను ఇంట్లో కూర్చుని రచనలు చేసి సంపాదిస్తాను అటు పేరు ఇటు డబ్బు అన్నాడు ఆవేశంగా ఇంటి పనులన్నీ చేయటం మీకు చిన్నతనం కాదు ఎందుకు అసలు ఈ పెళ్ళికి నేను ఎందుకు ఒప్పుకుంటున్నానో తెలుసా మీకు ముందుకు వంగి బెల్లగా అన్నాడు ఎందుకు కుతూహలంగా అడిగింది వంట చేసే మగాడు అనే అపార పరిశ్రమ నవల రాద్దామని అన్నీ అనుభవాలే ఉంటాయి ఏ ఇంగ్లీష్ నవల కాపీ కొట్టక్కర్లేదు అన్నాడు నవ్వుతూ రహస్యంగా చెప్పేవాడిలా మంచిది రండి అంది వీణ అప్పటికే ఆమెకు చెప్పలేనంత విసుగు వచ్చేసింది మరి ఈ విషయం తేల్చనే లేదు అందరి ఇంటర్వ్యూలు అవ్వాలి కదా రెండు తెల్ల కాగితాలు ఇవ్వండి అడిగాడు లేస్తూ ఎందుకు నీరసంగా అడిగింది అంతవరకు వెయిట్ చేస్తాను ఓ కథ రాసుకుంటూ అవసరం లేదు నేనే ఉత్తరం రాస్తాను మీ ఇష్టం ఆలోచించుకోండి కాబోయే మహారచయిత నా భర్త అని చెప్పుకునే అదృష్టం పోగొట్టుకోవద్దు హెచ్చరించేవాళ్ళ అన్నాడు మంచిది వెళ్ళండి అంది విసుక మిగతా ఇద్దరినీ కూడా త్వర త్వరగా పంపించేసింది వాళ్ళ ఆకారాలు ప్రవర్తన ఏ మాత్రం నచ్చలేదు ఆమెకు సుబ్రహ్మణ్య శాస్త్రి మరీ చాందసుళ్ళ ఉన్నాడు ఆమెను మాట్లాడివ్వకుండా తిట్టిపోశాడు భార్య ఎలా ఉండాలో పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు అమావాస్య మరీ అమాయకుడు ఎవరింట్లోనో పనిచేస్తున్నాడంట అతనికి చెప్పకుండా ఇంట్లో వాళ్ళు రాశారట మంచి ఉద్యోగం వస్తుంది వెళ్ళు అని పంపించారట సీతాలు అందరూ అయిపోయారు కదా విసుగ్గా అడిగింది జర ఇప్పుడే మరో మనిషి వచ్చిండండి అంది భయంగా తోలుకు రమ్మంట్రా కాసేపు ఆగమే అంది భయంగా కంగారుగా వంటగదిలోకి వెళ్ళి మరోసారి కాఫీ తాగింది చల్లని నీళ్లతో ముఖం కడుక్కుంది దాంతో ప్రాణం కాస్త హాయిగా అనిపించింది మళ్ళీ వచ్చి కూర్చుంది ఇతన్ని కూడా త్వరగా పంపించేయాలి అనుకుంది లోపలికి అడుగుపెట్టిన మనిషిని పరిశీలనగా చూసింది వీణ తెల్లని పైజమా జుప్పా వేసుకున్నాడు ఉతికి ఎన్నాళ్ళైందో కానీ బాగా మాసి ఉన్నాయి మళ్ళీ వచ్చి కూర్చుంది ఇతన్ని కూడా త్వరగా పంపించేయాలి అనుకుంది లోపలికి అడుగుపెట్టిన మనిషిని పరిశీలనగా చూసింది వీణ తెల్లని పైజమా జుబ్బా వేసుకున్నాడు ఉతికి ఎన్నాలయ్యిందో కానీ బాగా మాసిపోయి ఉన్నాయి రెండు బంకీలు పెరిగిన జుట్టు విశాలమైన నుదురు ముక్కు మీదకి జారిన అద్దాలు కొద్దిగా పెరిగిన గడ్డం కలిష్టమైన శరీరం చామర ఛాయ అందంగా ఉన్నాడు మంచి బట్టలు కట్టుకుంటే మరింత అందంగా ఉంటాడు అనుకుంది వీరు చలపతి కదా అంది అతని సూటిగా చూస్తూ ఆగండి అన్నాడు ఓ చేయి పైకెత్తి అతను ఎందుకు అలా అన్నాడో వీణకు అర్థం కాలేదు ఎంతమంది రిటర్యలు చేశారో బాగా అలసిపోయినట్టున్నారు ముందు మంచినీళ్ళు తీసుకోండి అంటూ టేబుల్ మీద ఉన్న గ్లాసును చొరవగా తీసుకుని ప్రక్కన ఉన్న కూజాలోని నీళ్లు వంచి ఆమె వచ్చాడు థ్యాంక్స్ అంటూ మెచ్చుకోలుగా చూసింది అతని వైపు పెదవులు విడిపడకుండా నవ్వాడు అలా నవ్వినప్పుడు మరింత అందంగా కనిపిస్తున్నాడు కూర్చోండి పర్వాలేదు అన్నాడు నిలబడే అయ్యో కూర్చోండి నొచ్చుకుంటూ అంది మీ ముందు నేను కూర్చోవటమా పిడియంగా అన్నాడు అదేమిటి మీరు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు నేను అభ్యర్థిని అదేం లేదు కూర్చోండి వీణా బలవంతం చేసింది నవ్వుకుంటూ పెద్ద ఆఫీసర్ ముందు భయపడుతూ కూర్చున్న చిన్న ఉద్యోగిలా కూర్చున్నాడు అతను వీరు చొలపతే కదా మళ్ళీ అడిగింది అవునండి బుద్ధిగా తల ఊపాడు ఏం చదివారు ఎంటర్ చదువుతూ మానేశాను ఎందుకు ఏదో ఇబ్బందుల వల్ల సిగ్గుపడుతూ చెప్పాడు నా ప్రకటన బాగా చదివారా అడిగింది వీణ సౌమ్యంగా చదివానండి కటింగ్ కూడా తెచ్చుకున్నాను నిజాయితీగా అంటూ కటింగ్ కోసం భుజాన వేలాడుతున్న సంచిలో వెతకసాగాడు మరి మీకు వంట చేయటం సగంలోనే ఆపింది వీణ వచ్చండి కాకరకాయ వేపుడు ఉల్లిపాయ సాంపారు మసాలా వంకాయ వేరుశనగ పచ్చడి అరటికాయ ఇగురు ఆలుగడ్డ చిప్స్ అన్నీ చేయగలను ఆమె ముఖంలోకి చూస్తూ చెప్పాడు నాన్ వెజిటేరియన్ కూడా చేస్తాను ముందుకు వంగి గుసగుసగా అన్నాడు ఏ హోటల్లో పనిచేశారు ఎక్కడా చేయలేదండి అమ్మా నాన్న లేరు అక్కయ్య దగ్గర నాలుగేళ్ల నుండి ఉంటున్నాను ఊరికే తినటం ఎందుకని వంట పని ఇంటి పని చేసేవాడిని జారిన అద్దాలను పైకి తోసుకుంటూ చెప్పాడు అది సరే అనుకోండి పెళ్ళయ్యాక భార్యకు వంట చేసి పెట్టడం చిన్నతనం కాదా మీకు ఎత్తుకండి భర్త సంపాదిస్తే భార్య ఇంటి పనంతా చేసుకోదు అలాగే భార్య సంపాదించినప్పుడు భర్త చేయాలి నిజాయితీగా అన్నాడు ఆ మాటలు వీణకి బాగా నచ్చాయి నా ఆలోచనలకు తగినవాడు చాలా నెమ్మదస్తుల్లా కనిపిస్తున్నాడు అమాయకుడిలా మోసం చెయ్యని వాడలా ఉన్నాడు అంతకు మించి అందగాడు అనుకుంది సీత కాఫీ పట్టుకురా పెద్దగా చెప్పింది వీణ ఆమెకు ఆనందంగా ఉంది తాను కోరుకునే లక్షణాలు ఉన్న మనిషి కనిపించాడని మీకు అభ్యంతరం లేకపోతే నేను కలిపి తెస్తాను పైకి లేస్తూ అన్నాడు చలపతి ఒత్తిలేండి ఆమె తెస్తుంది నేను కలిపిన కాఫీ తాగితే మీకు నా వంట గురించి తెలుస్తుందని పెదవుల మీదకి వచ్చిన నవ్వుని బలవంతంగా ఆపుకుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా యథాలాపంగా అడిగింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు రిజిస్టర్ చేశాను మరి ఉద్యోగం వస్తే సందేహంగా అడిగింది పెళ్ళి అయిన తర్వాత కాకముందా ఎదురు ప్రశ్నించాడు అతను అలా ఎందుకు అడిగాడో అర్థం కాలేదు వీణకు అతని ముఖంలోకి చూసింది ఆమెనే చూస్తున్నాడు అతడు పెళ్ళి అయ్యాకే అనుకోటి కొద్దిసేపటి తర్వాత అంది పెళ్ళి అయ్యాక వస్తే మీ ఇష్టం మీరు చేయమంటే చేస్తాను వద్దంటే మానేస్తాను ఆ సమాధానం విని సంతోషం పట్టలేకపోయింది వీణ అతనిలోని అణుకువ ఆమెకు బాగా నచ్చింది వెంటనే ఒప్పేసుకోవాలన్న తొందర ఆమెలో ఎక్కువైంది తన భావాలు అతను గమనించకూడదని చాలా బలవంతంగా అడుచుకుంది కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది సీతాలు తీసుకోండి అంది వీణ అనునయంగా మరి మీకు ఆమె వైపు జరిగాడు నేనిప్పుడే తాగాను మీరు తాక్కన నేనెలా తాగను పర్వాలేదులేండి ఒత్తిడి చేసింది వీణ పోనీ సగం తీసుకోండి మొహమాటంగా అన్నాడు నవ్వుతూ కొంత కాఫీ శాసనలో పోసుకుని తీసుకుంది వీణ చలపతి గారు పెళ్ళైన దగ్గర నుండి ఇంటి బాధ్యత అంతా మీరే తీసుకోవాలి అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి నేను ఆఫీస్కి వెళ్ళే సమయానికి భోజనం రెడీ చేయాలి ఇల్లు శుభ్రంగా ఉంచాలి ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతకాలి మార్కెట్కు వెళ్ళి రావాలి ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్క రాయాలి అని అతని ముఖంలోకి చూసింది వీణ వింటున్నారా లేదా అని సూటిగా ఆమెనే చూస్తున్నాడు చలపతి మగవాడిని కదా అని అహంకారం ప్రదర్శించకూడదు నేను చెప్పిన పనులన్నీ చేయాలి ఉద్యోగం వచ్చినా వెళ్ళకూడదు అవన్నీ మీకు ఇష్టమైతే చెప్పండి అతని ముఖంలోకి చూస్తూ ఖచ్చితంగా అడిగింది అన్నీ నాకు ఇష్టమే ఇక నిర్ణయించుకోవాల్సింది మీరు అన్నాడు ఏ మాత్రం సంకోచం లేకుండా అన్నిటికంటా ముఖ్యం రాత్రిపూట మీ గదిలో మీరుండాలి నా గదిలోకి రాకూడదు నెమ్మదిగా చెప్పింది మీ గదిలోకి నేనెందుకు వస్తానండి అమాయకంగా అన్నాడు అయోమయంగా చూసింది వీణ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఎందుకంటే భర్తగా నసుకుతూ ఆగిపోయింది సిగ్గుపడుతూ భర్త అన్నాడు వెంటదే ఓ ఈసారి మరింత ఆశ్చర్యపోయింది వీణ అతని ధోరణి ఆమెకు అర్థం కాలేదు పెళ్ళైతే మీరే కదా అంది తల ఉంచుకుని కాదు అన్నాడు తాపీగా మరి ఉత్ కుతూహలంగా అంది మీరే పకాలను నవ్వబోయి ఆగబోయింది వీణ అతనిది అమాయకత్వమో అతి తెలివో ఆమెకు అర్థం కాలేదు నేను నేను భర్త ఏమిటండి అవునండి స్త్రీ అయినా ఈ ఇంట్లో మీ స్థానం భర్తది నా స్థానం భార్యది ఈసారి నవ్వు ఆపుకోలేకపోయింది వీణ అయితే అన్నిటికీ మీరు అంగీకరిస్తున్నారన్నమాట అవును అన్నట్లు తల ఊపాడు చలపతి ఆశ్చర్యపోయింది వీణ అతను ఒప్పుకోడనుకుంది మొదట ఆమె ఊహను అతను తలకిందులు చేశాడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆమెకి ఆమె మౌనం చూసి అతను మరోలా అనుకున్నాడు మీరు ఆలోచించుకోండి పెళ్ళి నూరేళ్ల పంట కదా మీరు మధ్యలో మాట తప్పరు కదా సందేహంగా అడిగింది ప్రమాణం చేయమంటారా అమాయకంగా అన్నాడు పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపించింది సాధించినట్లు అనిపించింది వీణకు ఇంకా అతనితో మాట్లాడాలని ఉన్నా దాన్ని అణుచుకుని పైకి లేచింది వీణ రేపు ఉదయం కలవండి నా నిర్ణయం చెప్తాను నావి కూడా ఓ రెండు షరతులు ఉన్నాయి నెమ్మదిగా అన్నాడు షరతులా ఆశ్చర్యంగా అడిగింది అవును ముందే చెప్పడం మంచిది కదా చెప్పండి నాకు వచ్చిన ఉత్తరాలేవీ మీరు చింపి చదవకూడదు అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు నా కోసం ఎవరైనా వస్తే వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు అని అడగకూడదు ఇందులో ఏమైనా మోసం ఉందా అనుకుంటూ అనుమానంగా అతని వైపు చూసింది ఆమె భావం గ్రహించాడు చలపతి నాకు బంధువులు ఎవరూ లేరండి ఉన్నది స్నేహితులే ఉత్తరాలు రాసినా వచ్చిన వా వచ్చినా వాళ్లే చెప్పాడు ఎంతమంది ఉంటారు ఎందరోనా నిజం చెప్పాలంటే ఇద్దరే సరే నన్ను ఆలోచించుకోనివ్వండి అంది బరువుగా వస్తాను రేపు కలుస్తాను అని వెళ్ళిపోయాడు చలపతి ఆ రాత్రి అంతా చలపతి గురించే ఆలోచించింది వీణ అతను అన్ని విధాలా ఆమెకు నచ్చాడు అమాయకుడని మోసం చేయడని నమ్మకం ఏర్పడింది ఆమెకు అందంగా ఉన్నాడు అంతో ఇంటో చదువుకున్నాడు అన్నిటికీ మించి తాను చెప్పిన దానికి ఎదురు చెప్పడు అనుకుంది కానీ పెళ్ళి అయ్యాక అతను మారిపోతే పెళ్ళి అయిందని ధైర్యంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే తన మాట వినకపోతే ఏం చేయాలి ప్రశ్నించుకుంది వీణ రాత్రిపూట పడగదిలోకి రానంటున్నాడు నిజంగా అంటున్నాడా లేక మనసులో మరేదైనా కుట్ర ఉందా పెళ్ళైన తర్వాత అతడి నిజస్వరూపం బయటపడితే తానేం చేయగలదు మంచివాళ్ళగే ఉన్నాడు కానీ ఏం చెప్పగలం ఒకసారి పెళ్ళైతే మళ్ళీ విడిపోవటం చాలా కష్టం ఎలా అనుకుంది ఆమెకేవీ అర్థం కావటం లేదు చేసుకోవాలా వద్దా ఊగిసలాడుతోంది అతనిలాగా అనకు ఉన్న మరో వ్యక్తి దొరకడు అనిపిస్తోంది ఒకవైపు అందులో ఏవైనా మోసం ఉందేమోనని భయం మరోవైపు పైన తిరుగుతున్న ఫ్యానులు చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయింది వీణ చివరికి ఓ నిర్ణయానికి వచ్చింది విడిపోవటానికి తేలిగ్గా ఉండే పద్ధతితో వివాహం చేసుకోవాలి తనలో తనే నవ్వుకుంది వీణ వివాహం చేసుకునే వాళ్ళు శాశ్వత బంధాన్ని కోరుకుంటారు విడిపోతామని ఎవరూ పెళ్లి చేసుకోరు కానీ తను పెళ్లి కాకముందు ముందు నుంచే విడిపోవటం గురించి ఆలోచిస్తోంది ఇష్టం లేని వ్యక్తిని ఒక శిక్షగా భరించడం కన్నా విడిపోవటమే మంచిది తన ఆలోచన సరి అయినదే అనుకుంది మంచం మీద అటూ ఇటూ పొర్లింది శాస్త్రోక్తంగా అయినా రిజిస్టర్ మ్యారేజ్ అయినా విడిపోవటం కష్టం అలా కాక గుడిలో దండలు మార్చుకుంటే మంచిది దానితో పాటు వ్యాపారంలో భాగస్వాములు రాసుకున్నట్లు అన్ని విషయాలు అగ్రిమెంట్ రాసుకోవాలి అని నిశ్చయించుకుంది లైట్ తీసేసి పడుకుంది కానీ ఆ అగ్రిమెంట్ చెల్లుతుందా మరో ప్రశ్న ఆమె మనసులో ఎవరైనా లాయర్తో మాట్లాడాలి తనకు లాయర్లు ఎవరూ తెలియదు సహాయం తీసుకోవాలి అనుకుంది మధ్యాహ్నం రెండు గంటలు బ్యాంకు లావాదేవీలు పూర్తయ్యాయి మెయిన్ తలుపు మూసేశారు ఓ అరగంట పాటు స్టాఫ్ అందరికీ లంచ్ బ్రేక్ లత కాఫీ తాగుదామా అడిగింది వీణ తెప్పించుకుందాం వద్దులే హోటల్కి వెళ్దాం వేణు మొహన్లోకి చూసింది లత ఆమె ఏదో మాట్లాడాలనుకుంటుందని అర్థమైంది లతకు పద లేస్తూ అంది మేనేజర్కి చెప్పి ఇద్దరు ఎదురుగా ఉన్న ఓ హోటల్లోకి ప్రవేశించారు ఫ్యామిలీ రూంలో కూర్చున్నారు టిఫిన్ ఆర్డర్ చేసింది వీణ చెప్పు అంది లత వేణుమొహన్లోకి చూస్తూ నువ్వు సాయం చేయాలి నీకు తెలిసిన ఒక మంచి లాయర్ను పరిచయం చేయాలి మెల్లగా చెప్పింది వీణ అలాగే కానీ ఎందుకో అడగచ్చా వీణ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది లత కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది వీణ లతకు చెప్పాలా వద్దా అని ఆలోచించింది ఆమె పరిచయం చేస్తున్న లాయర్ కాబట్టి ఆ తర్వాత అయినా అతను చెప్పకుండా ఉండడు వారికన్నా తనే ముందు చెప్పడం మంచిది ఇది నా పర్సనల్ విషయం లత కొంతకాలం పాటు నువ్వు దీని రహస్యంగా ఉంచాలి అభ్యర్థిస్తూ అంది వీణ ఆడవాళ్ళ నోట్లో రహస్యం తాగదు అన్న భయం నీకు అక్కర్లేదు నువ్వే చెప్పినా రహస్యంగా ఉంచుతాను నిర్భయంగా చెప్పు నిజాయితీగా అంది లత ఆ నమ్మకం నాకుంది అందుకే నీకు చెప్పాలనుకున్నాను థ్యాంక్స్ నీ నమ్మకం పోగొట్టుకోను నెమ్మదిగా అన్ని విషయాలు చెప్పింది వీణ చలపతి గురించి లాయర్ అడగాలనుకుంటున్న సలహా గురించి అంతా వివరించింది కొన్ని నిమిషాలు లత ఏమీ మాట్లాడలేదు వీణను చూస్తుండిపోయింది చాలా సాహసం చేస్తున్నావు బరువుగా అంది నీలా అందరూ అనుకుంటే ఈ సాధింపులు వేధింపులు కట్నం చావులు ఉండవు ఉద్వేగంగా అంది లత ఆమె అలా అనటంతో చాలా ధైర్యం వచ్చింది వీణకు ఆనందం నిండిపోయింది ఆమె ముఖంలో నిన్ను అభినందించటమే కాదు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అంది నమ్మకంగా లత థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నావు లాయర్ దగ్గరికి ఎప్పుడు వెళదామంటావు అడిగింది లత ఈరోజే అయితే బాగుంటుంది అలాగే సాయంత్రం ఏడు గంటలకు ఇస్లామియా బజార్ బస్ స్టాప్ దగ్గరికి రా అక్కడ మంచి లాయర్ దగ్గరికి అక్కడి నుంచి లాయర్ దగ్గరికి వెళదాం చెప్పింది లత ఈ విషయం ఎవరితో ఆగింది వీణ వాక్యం పూర్తి చేయక ఆ భయం నీకు అక్కరలేదు నవ్వుతూ అంది లత ఇద్దరు బ్యాంకు చేరుకున్నారు సాయంత్రం త్వర త్వరగా ఇంటికి చేరుకుంది వీణ స్నానం చేసి తయారయ్యింది లాయర్తో మాట్లాడాల్సిన విషయాలన్నీ ఒక కాగితం మీద రాసుకుని ఆతృతగా ఇంటి నుంచి బయటపడింది వీణ ఇస్లామియా బజార్ బస్ స్టాప్ జరుపుకునేసరికి ఏడైంది అప్పటికే లత అక్కడ నిలబడి ఉంది దూరం నుంచే చూసింది వీణ లత ఎవరితోనో మాట్లాడుతోంది అతను ఎక్కడో చూసినట్టు అనిపించింది వీణకు నడుస్తూనే ఆలోచించింది కొన్ని క్షణాల తర్వాత గుర్తొచ్చింది అతను అనంత్ అనంత్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు లత అతనికి ఎలా తెలుసు అనుకుంటూ వేగంగా అడుగులు వేసింది మరో పది అడుగుల్లో వీణ వారిని చేరుకుంటుంది అనగా అనంత్ ఆటో ఎక్కేశాడు ఆటో కదిలి వెళ్ళిపోయింది ఎవరితో మాట్లాడుతున్నావు అడిగింది వీణ తెలియనట్లు ఎవరో తెలియదు ఏదో అడ్రస్ కావాలని అడిగాడు సందేహం లేదు అతడు అనంతే తనకు బాగా జ్ఞాపకం అడ్రస్ అడగటానికి అంతసేపు మాట్లాడాలా సందేహం కలిగింది వీణకు వెడదామా అందులత తొందర చేస్తున్నట్లు అలాగే కదిలింది వీణ ప్రక్కసందులోనే ఉంది లాయర్ ప్రకాశ్రావు ఇల్లు నలభై ఏళ్లకు పైబడే ఉంటాయి అతనికి విడాకుల కేసుల్లో ఆయనకు చాలా పేరుంది వీణ చెప్పిన విషయాలని ఓపికగా విన్నాడు ప్రకాశ్రావు చూడమ్మా ఇంత రిస్క్ ఎందుకు పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోవచ్చు కదా గంభీరంగా అన్నాడు అది నాకు ఇష్టం లేదండి మరోసారి ఆలోచించుకోమ్మా ఆ అవసరం లేదండి ఖచ్చితంగా అంది వీణ సరే నీ ఇష్టం తన అసిస్టెంట్కి చెప్పి అగ్రిమెంట్ను టైప్ చేసి ఇచ్చాడు దాని లోటుపాట్లు వివరించాడు ఆ కాగితాలు తీసుకుని ఫీజు ఇవ్వబోయింది వీణ వద్దమ్మా వారించాడు ప్రకాశరావు సందేహంగా అతడి వైపు చూసింది వీణ మీరిద్దరూ సుఖంగా సంసారం చేస్తూ ఓ బిడ్డను కన్నాక ఫీజు తెచ్చివ్వు తీసుకుంటాను నవ్వుతూ చెప్పాడు బిడ్డను కన్నాక అన్నందుకు వీణ కూడా నవ్వొచ్చింది వస్తావండి నమస్కరించింది వీణ మంచిదమ్మా ఆయన ఇంటి నుంచి రోడ్డు మీదకి వచ్చారు లతా వీణ చాలా సంతోషంగా ఉంది వీణకు లత నువ్వు మరో సాయం చేయాలి గోముగా అంది చెప్పు ఇది చలపతి అడ్రస్ అతడు చెప్పినవన్నీ నిజమా కాదా తెలుసుకుని చెప్పాలి అంది ఓ కాగితం అంతకు అందిస్తూ అలాగే నవ్వుతూ అంది లత నిన్ను శ్రమ పెడుతున్నాను కదా అంది రొచ్చుకుంటూ పెళ్ళికి నేను ఈ మాత్రం చేయలేనా ప్రేమగా అంది హుషారుగా ఇంటికి చేరుకుంది వీణ బ్యాంకు నుంచి అప్పుడే వచ్చింది వీణ స్నానం చేసి కాఫీ తాగుతోంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ఎవరా అనుకుంటూ వచ్చి తలుపు తీసింది ఎదురుగా చలపతి అదే డ్రెస్సు అదే ఆకారం రండి ఆనందంగా లోపలికి పిలిపించింది అతను కూర్చోబెట్టి కాఫీ తీసుకొచ్చింది అయ్యో నా కోసం మీరు కాఫీ కలిపారా కంగారుగా అన్నాడు పర్వాలేదు తీసుకోండి దవ్వుతూ అందించింది కాఫీ తాగుతున్నాడు చలపతి అతన్నే గమనిస్తోంది వీణ నిన్న సాయంత్రం వచ్చాను నెమ్మదిగా చెప్పాడు అరేరే చాలా ముఖ్యమైన పనుండి బయటకు వెళ్ళాను నొచ్చుకున్నట్లుగా అంది పర్వాలేదు అందుకే మళ్ళీ ఈ రోజున వచ్చాను ఖాళీ కప్పు లోపలికి తీసుకెళ్ళటానికి లేచింది వీణ ఆగండి అన్నాడు ఏ అన్నట్టు చూసింది వీణ ఎక్కడ ఉంచమంటారు కప్పు చేతిలో పట్టుకుని అడిగాడు అతని పరిశీలనగా చూస్తూ వంటగదిలోకి దారి తీసింది వీణ సింక్ చూపించింది కప్పు శుభ్రంగా కడిగి పక్కన ఉంచాడు చలపతి ఇద్దరూ వచ్చి బుద్ధు గదిలో కూర్చున్నారు మీరు నాకు నచ్చారు మీ అభిప్రాయం చెప్తే అంది వీణ కొద్దిసేపటి తర్వాత నా అభిప్రాయం ఆ రోజే చెప్పాను మన పెళ్ళి గుళ్ళో జరుగుతుంది దండలు మార్చుకుంటామంటే బంధువులు స్నేహితులు ఎవ్వరూ రారు ఇష్టమేనా అడిగింది సూటిగా అలాగే మీరు ఓ అగ్రిమెంట్ మీద సంతకం చేయాలి అగ్రిమెంటా అదేమిటి ఆశ్చర్యంగా అడిగాడు ఆ రోజు మీరు చెప్పిన విషయాలే వాటికి భిన్నంగా మీరు ప్రవర్తిస్తే మన పెళ్లి రద్దయిపోతుంది అంటూ అగ్రిమెంట్ కాగితాన్ని అతని చేతికిచ్చింది ఆ కాగితాన్ని చూస్తూ కూర్చున్న చలపతి అది ఇంగ్లీష్లో ఉండటం వల్ల అతను చదివాడో లేదో అర్థమైందో లేదో తెలియదు వీణకి అందులో ఉన్న విషయాలు వివరించింది రెండు నిమిషాలు ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు చలపతి ఆ తర్వాత మరో ప్రశ్న వేయకుండా ఆ కాగితం మీద సంతకం చేశాడు ఆశ్చర్యపోయింది వీణ అంత త్వరగా అతను ఆ నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదు ఆమె మీరు చెప్పే వేం లేవా అడిగింది అవేనండి నా ఉత్తరాలు మీరు చదవకూడదు నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరో అడగకూడదు మళ్ళీ చెప్పాడు చలపతి నెమ్మదిగా ఆ క్షణం అవి చాలా చిన్న విషయాలుగా అనిపించాయి ఆమెకు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంది కానీ అవే ముందు ముందు తనలో పెద్ద అశాంతి రేపుతాయని ఆ క్షణం ఆమె ఊహించలేకపోయింది ఎప్పుడు ఎక్కడ పెళ్లి చేసుకుందామో కూడా మీరే చెప్పండి ఆలోచించవలసినది ఏమీ లేదు మళ్ళీ అడిగింది ఏ ఏమీ లేదా మళ్ళీ అడిగింది వీణ లేదు వీణ లేచి క్యాలెండర్ని అందుకుని రెండు రోజుల తర్వాత ఓ తేదీ చెప్పింది వెళ్ళడానికి లేచాడు చలపతి ఆగండి మెల్లగా అంది వీణ పెళ్ళికి కొత్త బట్టలు కొనరా అడిగింది నవ్వుతూ మీ ఇష్టం రేపు బ్యాంకుకి రండి డబ్బు ఇస్తాను చెప్పింది అతని కళ్ళలోకి చూస్తూ ఎందుకు మీరే కొనేయండి నేను కొంటే మీకు నచ్చుతాయా ఎందుకు నచ్చవు ఇక నుంచి మీ ఇష్టమే నా ఇష్టం నిజాయితీగా అన్నాడు చలపతి మాట్లాడలేక మౌనంగా నిలబడిపోయింది వీణ ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అనుకుంది ఏదో తృప్తి ఆమె మనసులో సరిగ్గా రెండు రోజుల తర్వాత చిక్కడపల్లి వెంకటేశ్వర ఆలయంలో వీణకు చలపతికి లత సాధారణంగా వివాహం జరిపించింది పెళ్లికి ఎవరిని పిలవలేదు వాళ్ళు లత మాత్రం వచ్చింది ఇద్దరు కొత్త బట్టలు కట్టుకుని ఆలయానికి వచ్చారు దండలు మార్చుకోవడానికి ముందు దేవుడికి అర్చన చేయించారు ఆ తర్వాత ఇద్దరికి దండలు అందించింది లత ఇద్దరు మార్చుకున్నారు ఫోటోలు లేవు బంధువులు లేరు ఆలయ పూజారు కూడా ఆ పెళ్లి చూసి ఆనందం నిండిన కళ్ళతో ఆ ఇద్దరిని చూస్తూ నిలబడింది లత కానీ ఆ ఆలయానికి దూరంగా నిలబడి అక్కడ జరిగే తంతులు గమనిస్తున్నాడు మరో వ్యక్తి అతను అనంత్ ఆలయంలోని ప్రతి దృశ్యాన్ని అతను కన్నార్పకుండా చూస్తున్నాడు వాళ్ళకనే ముందే వచ్చి అక్కడ నిలబడ్డాడు అనంత్ అనంత్ అన్నీ చూస్తున్నట్లు అక్కడ ఉన్న ఎవరికీ తెలియదు ఆలయంలో ఉన్నవాళ్ళు అనంత్ కనిపిస్తున్నారు కానీ వారికి అనంత్ కనిపించే అవకాశం లేదు